హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాస్ అండ్ మామీస్. తెల్లారిందో ఈ మామా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఎప్పుడెప్పుడా అంటే ఎదురు చూస్తున్నటువంటి మామ వచ్చేసాడు. మామ ఎక్కడ పోయాడు, ఏమైపోయాడు, అసలు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి 4 రోజుల నుంచి వెళ్ళి ఏమైంది, ఏమైంది, దానికి జ్వరం వచ్చింది. యా, ఎందుకంటే 24/7 నడుస్తూనే ఉండాలి. ఇక్కడ ఇదేంటి, ఉండి ఒక నిమిషం. లెఫ్ట్ రైట్ అని ఒక 2 లైట్లు ఉంటాయన్నమాట. లెఫ్ట్ ఒక రైటు, లెఫ్ట్ ఒక లైట్, రైట్ ఒక లైట్. నాలుక కూడా తిరగట్లేదు. ఓకే, అయితే ఈ 2 ఒక దగ్గర ఉంటాయన్నమాట. ఈ ఎండాకాలము అయిపోయి తర్వాత 24/7 ఈ రేడియో నడుస్తూ ఉంటుంది, కన్సోల్ నడుస్తూ ఉంటుంది. ఎప్పుడు ఒక దగ్గర హాయిగా ఆడుకునేటివి లెఫ్ట్ రైట్. రెండిటికి కోపం వచ్చిందో ఏంటో తెలియదు. రెండిటి లోపల కాయిల్స్ ఉంటాయి, ఆ కాయిల్స్ కాలిపోయా ఏంటో తెలియదు. లెఫ్ట్ది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది, రైట్ది రైట్ సైడ్ వెళ్ళిపోయింది. 2 మాట్లాడుకోకుండా మౌనంగా ఉండాలి. ఈ 2 మాట్లాడుకోకుంటే వాటికి ప్రాబ్లం ఉండాలి కదా, కానీ మనకు ప్రాబ్లం వచ్చింది. ఒక్కొక్కసారి ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నా మనకి కష్టం ఉంటుంది, వాళ్ళిద్దరు విడిపోయినా కూడా మనకే కష్టం ఉంటుంది. అట్లా అని చెప్పేసి ఈ కన్సోల్ వచ్చేసి అమెరికా నుండి తెప్పించినటువంటి కన్సోల్. అమెరికాలో సర్వీస్ సెంటర్స్ చాలా ఉంటాయి, కానీ ఇది ఇండియాలో కదా. దీన్ని పట్టుకొని ఒక చిన్న చంటి పాపలా పట్టుకొని ఇక తిరగరాని ప్లేస్కు తిరిగేవాడు. ఫ్లైట్లో తీసుకెళ్తే ఓలోలి, లాస్ట్కు ఇటు కాదు అటు కాదు మద్రాసుకి తీసుకెళ్ళాను. దీన్ని తీసుకొని వచ్చేసి మద్రాసులో ఏంటి ప్రాబ్లము అన్నారు. సరే ఇట్లా అయిపోయింది, ఇది ఏమైంది అంటే ఒకసారి ఓపెన్ చేయని అని చెప్పేసి ఓపెన్ చేసి చూశాడు. చూసిన తర్వాత 2 కాయిల్స్ ఉంటాయి ఇందులో. 24/7 మీ రేడియో అంటే, అవునండి 24/7 అండి అని చెప్పేసి అన్నాను. అన్న తర్వాత చిన్న ప్రాబ్లం వచ్చింది, అది ప్రాబ్లం ఏం లేదండి, మనం సాల్వ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పాడనమాట. సాల్వ్ చేసి ఇచ్చాడు. మళ్ళీ ఫ్లైట్ ఎక్కి బుర్రున వచ్చేసాను. 3 డేస్ అయింది. మనస్ఫూర్తిగా మీరు నన్ను క్షమించాలి ఈ విషయంలో, ఎందుకంటే 4 రోజుల నుండి రేడియో ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్ వస్తుంటే నాకే చాలా బాధ వేసింది. అరే రెగ్యులర్గా లిజనర్స్ వీళ్ళు, మా ఆత్మీయులందరూ ఏమనుకున్నారు ఏంటి, ఇక ఒక్కొక్కరు నా గురించి ఏమని కలలుగా అన్నారో నాకు తెలుసు. మామ ఎంగేజ్మెంట్ అయిపోయింది, మామ మ్యారేజ్ అయిపోయింది, అట్లాంటి ఏం లేవు. నేను నా టెన్షన్ మీద ఉన్నా. ఓకే, ఇంతకు మరి మీరు ఎలా ఉన్నారు? హౌ ఇస్ యువర్ లెఫ్ట్ అండ్ రైట్? ఓకే, అంటే గుండెకు లెఫ్ట్ వెంట్రికల్ రైట్ వెంట్రికల్ అని ఉంటుందండి. ఐఎమ్ ఆస్కింగ్ దట్ వన్, హౌ ఇస్ యువర్ లెఫ్ట్ వెంట్రికల్ అండ్ రైట్ వెంట్రికల్? వెంట్రికల్ అనగానే నెత్తి మీద ఉన్న వెంట్రికల మామ, లెఫ్ట్ సైడ్ ఉండేటి లెఫ్ట్ వెంట్రికలు, రైట్ సైడ్ ఉండేది రైట్ వెంట్రికలు, అట్లా అయినా పర్వాలేదు, మీరు ఏ విధంగా ఊహించుకున్నా పర్వాలేదు. ఓకే, అండ్ అలాగే ముత్యాల ముగ్గు కాంటెస్ట్ రిజల్ట్స్ వచ్చేసాయి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నిర్వహించినటువంటి ముత్యాల ముగ్గు కాంటెస్ట్లో ఇప్పటివరకు అంటే చిల్లర చిల్లరగా 5,000 ముగ్గులు వచ్చేసాయి. ఓకే, కొందరు పంపిన వాళ్ళే మళ్ళీ పంపించారు, అంటే ఒకటే ముగ్గు దాన్ని 4-5 రకాలుగా పంపించారు, వేరే. కొందరు 2-3 వేశారు, కొందరు పోయిన సంవత్సరాన్ని కూడా చిన్న మార్పింగ్ చేసి మళ్ళీ పంపించారు. కానీ నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేదు. సో అలా ఇంతమంది ఆడపడుచులు చక్కగా ముగ్గులేసి ఇంటి ముందు రంగవల్లు అద్ది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది తెలుగువారి గుండె చప్పుడు 2024 అని రాసి మనకు ప్రపంచవ్యాప్తంగా 5,000 ముగ్గులు పంపించారు. ఎంత గొప్ప విషయం ఇది, ఎంత కష్టపడేసి ఉంటారు ఒక్కొక్కరు. సో ఇప్పుడు వాళ్ళందరితో మాట్లాడుతున్నాం. మనం ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్ గురించి వాళ్ళతోటి స్పెషల్గా మాట్లాడబోతున్నాము. అండ్ అలాగే స్పెషల్ కన్సోలేషన్ ప్రైజ్ వచ్చిన వాళ్ళతో కూడా మనం
మాట్లాడబోతున్నాం అన్నమాట. సో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, ఏంటి వాళ్ళు ఎక్కడి నుండి ఏసారి ఈ ముగ్గులు, అవన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ కాల్స్ చేసి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా హీరో నానికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నానిగారు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. ఒక రేడియో జాకీ నుండి ఆయన అంచెలంచెలుగా ఎదిగి నేచురల్ యాక్టింగ్ని ఇంప్రూవ్ చేసుకొని నేచురల్ స్టార్ నాని అని పేరు తెచ్చుకున్నాడు అనమాట. ఏది కూడా నేచురల్గా ఉంటేనే బాగుంటుందండి. ఈ తెచ్చిపెట్టుకున్నటువంటి నటన ఇవన్నీ కూడా బాగుంటాయి, అది కూడా బాగుంటాయి. ఒక్కొక్కసారి డ్రామటైజ్ చేయాల్సి ఉంటుంది, కానీ ఈయన చాలా న్యాచురల్గా. మీరు ఇంట్లోకి రావాలండి, ఇంట్లోకి వచ్చిన తర్వాత లేడీస్ అందరు కూడా మీకు ఫ్లవర్స్ ఇస్తారు. అక్కడి నుంచి ఫ్రంట్ ఆఫీస్ నుండి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇంకొకటి ఉంటుంది, అక్కడ నుండి మళ్ళీ లెఫ్ట్ సైడ్లో రేడియో రూమ్ ఉంటుంది. అందరికీ హాయ్ చెప్పుకుంటూ రావాలండి. సింగిల్ టేక్లో అయిపోవాలి ఇది. రెడీ అండి, యాక్షన్, లైట్స్, క్యూ అనగానే హే వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్, చాలా బాగుంది, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, హే థ్యాంక్ యూ, హే మీరు కూడా ఇక్కడే ఉన్నారా, థ్యాంక్ యూ, యా చాలా బాగుంది మీ ఆఫీసు, ఓ ఇది ఎక్కడ చూసినట్టున్నాను ఈ డోర్ని, హే మహేష్ గారు వండర్ఫుల్ సార్, నైస్ మీటింగ్ యూ, టేక్ అయిపోయింది, లోపలికి వచ్చాం. సో అంత ఈజీగా సింగిల్ టేక్లో నటించే హీరో ఎవరైనా ఉన్నారంటే ఈజ్ నన్ అదర్ దెన్ నాని. నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు, అండ్ అలాగే ఇక పెళ్లిరోజు శుభాకాంక్షలు. ఎవరెవరైతే పెళ్లిరోజు జరుపుకుంటున్నారో అందరికీ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. గత 4 రోజుల నుండి రేడియో లైవ్ షోస్ రాలేదు. ఇది ఫస్ట్ ఆస్ట్రేలియాతో స్టార్ట్ అయింది అనుకుంటా లైవ్ షో. ఓకే, దయచేసి మళ్ళీ మీ ఫ్రెండ్స్కి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో లైవ్ వస్తుంది, మామ షో వేస్తున్నాడని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే 9705222005కి చక్కగా కాల్ చేయండి, మెసేజ్ చేయండి, మీరు ఎలా చేసినా కూడా పర్వాలేదన్నమాట. ఓకే, అలాగే స్కైప్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com. ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో పేజ్ని మీరు లైక్ చేయొచ్చు. ఓకే, సో ఈ ముత్యాల ముగ్గు కాంటెస్ట్లో ఇక ఎవరెవరు పాల్గొన్నారు, ఏంటి స్పెషల్ కన్సోలేషన్ ప్రైజులు ఎవరికి వచ్చాయి, మనము చక్కగా వాళ్లకు కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనము స్పెషల్ కన్సోలేషన్ ప్రైజెస్కు వెళ్ళిపోదాం. వీళ్ళు స్పెషల్ కన్సోలేషన్ ప్రైజ్ ఒకటి గెలుచుకున్నారు కదా. సో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. జయలక్ష్మి గారికి చేద్దాం. జయలక్ష్మి గారు 9160, వీళ్ళు ఏం మాట్లాడతారు, ఎక్కడి నుండి మాట్లాడతారు, ఎంత బ్యూటిఫుల్ సాంగ్ పెట్టుకున్నారు. హలో, హలో, యా జయలక్ష్మి గారు నమస్తే అండి. యా నేను మహేష్ అండి, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుండి. మేడం కంగ్రాచులేషన్స్ అండి మీకు. యా ఇది ప్రపంచవ్యాప్తంగా చాలామంది రేడియో వింటున్నారు జయలక్ష్మి గారు, మీతోటి ఒక స్పెషల్ చిట్ చాట్ అనమాట, ఓన్లీ 1 మినిటే. సో తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మీరు ఇది స్పెషల్ ప్రైజ్ గెలుచుకున్నారు, 5000 రూపీస్ ఉంటుందంటే, అలాగే మెమెంటో, చక్కగా సన్మాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు ఎక్కడుంటారు ఫస్ట్, ఈ ముగ్గు చూడగానే మీకు ఎలా అనిపించేసింది, అంటే ఈ ముత్యాల ముగ్గు ఫ్లయర్ చూడగానే? ఓకే, ప్రపంచంలో అన్ని చోట్ల నుంచి కాంపిటీషన్ చేయడం అనేది రేర్ గా జరుగుతుంది, అది రేడియో ద్వారా జరిగింది కాబట్టి హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఓకే, ఇప్పుడంతా ప్రపంచం అంతా అదే, మన ప్రపంచం అంతా అయోధ్య రామ మందిరం చూస్తాం కాబట్టి ఆ థీమ్ పెట్టి వేసాము. ఓకే, సో ఆ విధంగా మంచి థీమ్ తీసుకున్నారనమాట, అంటే నేను అదే అనుకున్నాను, రామ మందిరం తీసుకున్నారు, చక్కగా మీరు పార్ట్ అంత అవన్నీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా వేయడం జరిగింది, అండ్ అందుకోసమే మీది స్పెషల్ కన్సల్టేషన్ ప్రైజ్ కింద రావడం జరిగింది అనమాట. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా జయలక్ష్మి గారు? చేయండి, మీ ఇంట్లో ఉన్నటువంటి మీ పిల్లలు కానీ ఎవరైనా కానీ మీరు యాప్ స్టోర్ కానీ తర్వాత ప్లే స్టోర్లోకి వెళ్ళగానే యా నాకు తెలిసి మీ అందరికి లింక్ వచ్చిందమ్మా. ఆ లింక్ ఓపెన్ చేసి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని చెప్పేసి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చక్కగా వీణుల విందైనటువంటి సంగీతాన్ని కూడా మీరు ఆస్వాదించవచ్చు. ఓకేనా? ఏమన్నారు సారు, ప్రైజ్ వచ్చిందనగానే హ్యాపీగా ఫీల్ అయ్యారా మీ సారు? అవునా?
మరి ఇంకేంది రేడియో వల్ల 5,000 ఇస్తున్నారు, ఏం చేస్తున్నావు అని అడగలేదా 5,000 తోటి? ఏముంటుంది మామూలు ఫ్యామిలీ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. జయలక్ష్మి గారు ఒక మంచి పాట ప్లే చేస్తాను, మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుని మన రేడియో వినండి అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో స్పెషల్ కన్సోలేషన్ ప్రైజ్ కడప వాళ్ళకి వెళ్ళిపోయింది. ఓకే, అండ్ అలాగే అర్చన ఫ్రమ్ డాలస్, అలాగే స్వప్న ఫ్రమ్ నర్సంపేట్, అండ్ మౌనిక ఫ్రమ్ బెల్లంపల్లి, దేవిరెడ్డి గారు ఫ్రమ్ హైదరాబాద్. సో ఇవి వీళ్ళందరూ కూడా మనకు పంపించడం జరిగిందనమాట. బ్యాక్ టు బ్యాక్ ఒక్కొక్కరికి కాల్ చేసే ప్రయత్నం చేస్తాను, ఒక్కొక్కరితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందుగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది మీకోసం. ఈ పాట తర్వాత మళ్ళీ కొంతమందికి కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగా బాగుంటుంది. 4 రోజుల తర్వాత రేడియో స్టార్ట్ అయిపోయి, 4 రోజుల తర్వాత హాయిగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో పాటలు వింటూ ఉంటూ, అలాగే మామ మాటలు వింటూ ఉంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మరొక స్పెషల్ కన్సోలేషన్ ప్రైజ్ వల్ల కాల్ చేద్దాం. యా, వీళ్ళు ఎక్కడున్నారు ఏంటి చూద్దాం. సర్ప్రైజ్ కాల్ చేస్తే ఇట్లనే ఉంటుంది, కాకుంటే ఈ మధ్య ఈ ట్రూ కాలర్ అని ఒకటి వచ్చిందండి. ఈ ట్రూ కలర్లో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని పడుతుంది, అలా పడుకుంటే చాలా బాగుంటుంది, మంచిగా సర్ప్రైజ్ చేయొచ్చు, లేదంటే కన్ఫ్యూజ్ చేయొచ్చు, లేదంటే మనం కనిపిస్తాం. 7-0 కరెక్ట్గా 1 మంత్ తీసుకున్నాము ఈ ప్రైజెస్ ఇవ్వడానికి. వీళ్ళు ఏమంటారో చూద్దాం. హలో, యా నమస్తే అండి. యా నమస్తే అండి, నేను మహేష్ మాట్లాడుతున్నాను సార్, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుండి. నమస్తే సార్. డ్రైవర్ ట్రాఫిక్ లో ఉన్నారా సార్? మీరు అదే సార్, మేము అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం సార్, ఇంకొక 3-4 డేస్ లో మీకు ఒక మెసేజ్ వచ్చేస్తుంది, అలాగే లొకేషన్ కూడా పెడతాము. మీరు ఈ స్పెషల్ కన్సోలేషన్ ప్రైజ్ మీరు గెలుచుకున్నందుకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మీకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు. ఈ ముగ్గు ఎవరేసారో వాళ్ళని ఒక్కసారి కాన్ఫరెన్స్ పెడతారా? ఇది మనం రేడియోలో మాట్లాడుతున్నాం, అందరు వింటున్నారు. ఇది పాసిబుల్ సార్? హలో జానకి గారు. హాయ్ అండి. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందండి జానకి గారు. థాంక్యూ అండి. ఎవరైనా చెప్పారా, అంటే ఎప్పుడైనా మీరు ఇటువంటి రంగోలీలో పార్టిసిపేట్ చేశారా జానకి గారు? అంటే మామూలుగా ఇస్తుంటాం కదండి ఇంటి దగ్గర. ఓకే, బట్ మీరు 5,000 ముగ్గుల్లో స్పెషల్ కన్సోలేషన్ ప్రైజ్ గెలుచుకున్నారంటే ఇది మామూలుగా లేదండి, అది దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. యా, సో మీరు సార్ అందరు కలిసి చక్కగా మన రేడియో స్టేషన్కి రండి మ్యామ్, వచ్చేసి మేము ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించండి, అలాగే క్యాష్ ప్రైజ్ కూడా ఉంటుంది, అది కూడా తీసుకోండి, ఒక స్పెషల్ మెమెంటో ఉంటుంది. అండ్ ఫస్ట్ ఏమనుకున్నారు, ఇది ఇది మన ఫ్లయర్ మీకు ఎవరు పంపించారు ఇది? అంటే మీకు ఎవరు పంపించారు ఈ ఫ్లయర్? ట్రై చేశారు, జస్ట్ ట్రై చేయగానే సక్సెస్ అయిపోయింది అనమాట మీరు. అండ్ అలాగే యా జానకి గారు, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాప్ ఉంటుంది మేడం, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే చక్కగా 24/7 అండి వీణుల విందైన సంగీతాన్ని మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. కార్లో పోయేటప్పుడు కూడా మన రేడియో మీరు వినొచ్చు అన్నమాట. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. ఓకేనా? యా, మళ్ళీ మీకు రేపు మార్నింగ్ కాల్ వస్తుందండి ఆఫీస్ నుండి, మీకు లొకేషన్ గిట్ల అన్ని షేర్ చేస్తారు, యూ కెన్ కమ్ అండ్ కలెక్ట్ అండి. థ్యాంక్ యూ మ్యామ్, సో కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కడపకి వెళ్ళిపోదాం. ఈసారి కడప వాళ్ళు బాగా పార్టిసిపేట్ చేశారు.
కడపకు చా. హలో 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 అండి, ఎవరు? రోహిణి గారా? అవును సార్. నమస్తే రోహిణి గారు, ఎలా ఉన్నారండి? నమస్తే సార్, బాగున్నాను సార్. ఓకే, అందరు బాగున్నారా మీ ఇంట్లో? బాగున్నాను సార్. నేను ఎవరినండి? మీరు ఎన్ఆర్ఐ వాళ్ళు కదా సార్? బాబోయ్, కాదా సార్? ఎలా గుర్తుపెట్టారు రోహిణి గారు మీరు? సార్ లాస్ట్ సండే మీ వాయిస్ విన్నాను సార్. అంటే వాయిస్ విని గుర్తుపట్టేస్తారా? ఫెంటాస్టిక్ అండి, అందుకోసమేనండి, అందుకోసమే మీకు స్పెషల్ కన్సల్టేషన్ ప్రైజ్ వచ్చింది. యా, మనం ఇద్దరం రేడియోలో మాట్లాడుతున్నాం, ప్రపంచవ్యాప్తంగా చాలామంది వింటున్నారు మన రేడియో. జస్ట్ నీడ్ 1 మినిట్ ఆఫ్ యువర్ టైం. సో రోహిణి గారు, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళు ముత్యాల ముగ్గు కండక్ట్ చేస్తున్నారని ఎలా తెలిసింది? అంత చక్క ముగ్గు ఎలా వేయగలిగారు? నేను ఏంటంటే, నా మా బ్రదర్ ఉన్నారు సార్, మా బ్రదర్ ద్వారా నాకు తెలిసింది ఎన్ఆర్ఐ ముగ్గులు పోటీ అని. కాకపోతే ఫస్ట్ ఏంటంటే, నేను అనుకోలేదు సార్ ఎన్ఆర్ఐ అంటే నాకు ఫస్ట్ తెలియదు, ఫస్ట్ ఎన్ఆర్ఐ రేడియో ఛానల్ ఒకటి ఉంది అనేది. ఏఆర్ఐ తెలుసు, ఆల్ ఇండియా రేడియో. సో తర్వాత వినంగా నేను మళ్ళీ సెర్చ్ చేసి చూశాను, ఓ ఇలాంటివి ఉంది అనేసి. తర్వాత ఓకే అనుకుని మళ్ళీ నేను, నాకు ఫస్ట్ చిన్నప్పటి నుంచి ముగ్గు వేయడం ఇంట్రెస్ట్ ఉంది సార్. సో దాని చేత నేను ఇంకా ఒకసారి ట్రై చేద్దామని ఒకసారి వేసాను సార్, లాస్ట్ టైము రాలేదు. సరే, ఈసారి ఇంకా బెటర్గా వేద్దాం అన్న ఉద్దేశంతో వేయగలిగాను. యాక్చువల్లీ నేను కూడా ఆల్ ఇండియా రేడియోలో క్యాజువల్ అనౌన్సర్గా వర్క్ చేసిన అమ్మాయినే సార్. అవునా? అందుకోసమేనా ఏంటి మీ వాయిస్ ఇంత బాగుంది? తెలిసిపోతుంది, తెలిసిపోతుంది రోహిణి గారు. ఇప్పుడు మరి ఇప్పుడు స్టిల్ యు ఆర్ డూయింగ్ ది జాబ్ మ్యామ్? ఎస్ సార్, నేను వర్క్ చేస్తున్నాను. ఓకే, మరి మా కూడా సండే సాటర్డే ఏదైనా ఒక చక్కని కార్యక్రమం ఇవ్వచ్చు కదా మన రేడియోలో? అంటే ఒక టాపిక్ మీద అంటారా? ఒక టాపిక్ మీద, మీకు నచ్చినటువంటి టాపిక్ మీద. ఇప్పుడు ఆల్ ఇండియా రేడియోలో ఏ టాపిక్ మీద చేస్తున్నారు మీరు? ఇప్పుడు చేయట్లేదు సార్, ఇప్పుడు నేను దానికంటే వేరే జాబ్ రావడంతో నేను ఆ జాబ్. ఇప్పుడు ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నారు? నేను కలెక్టరేట్ లో వర్క్ చేస్తున్నాను సార్. ఓ మై గాడ్, కలప అంటున్నా, కడప కలెక్టరేట్ లో చేస్తున్నారా? ఆ సార్. ఓకే, నేను ఎంప్లాయ్ సార్. కాబట్టి హాబీ ఏంటంటే ఇంటి దగ్గర ముగ్గేస్తూ ఉంటాను కదా, దాంతో కొంచెం నేర్చుకో నాకు వేయాలని ఇంట్రెస్ట్ తో వేశాను. మీరు కానీ చెప్పండి, చెప్పండి. సారీ, నేను అంతవరకు వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు, అది ఒక్కటే హ్యాపీ. యా, సో 5,000 మంది ముగ్గుల్లో మీది ఒక స్పెషల్ కన్సోలేషన్ ప్రైజ్ వచ్చిందంటే రోహిణి గారు, మిమ్మల్ని నిజంగా అప్రిషియేట్ చేయాలండి. అంటే మీకున్నటువంటి కళ అండ్ అలాగే ఆ ఇంట్రెస్ట్, ఈ అంటే నాకు తెలిసి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా బాగా రాణిస్తున్నట్టున్నారు. అవునా? కలెక్టరేట్లో ఉద్యోగం అంటే మరి మామూలు విషయం కాదు కదా మేడం, అంత మంచి జాబ్ రావడం అంటే. దాట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ అండి, ఫెంటాస్టిక్. తర్వాత తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా మ్యామ్? ఇంకా లేదు సార్. మరి డౌన్లోడ్ చేసుకుంటున్నాయి కదా, స్పెషల్ కన్సోలేషన్ ప్రైజ్ ఇచ్చేది. ఇప్పుడే చేసుకుంటాను సార్. అంటే చేసుకోకుంటే మీరే మాకు మళ్ళీ 5,000 రిటర్న్ ఇవ్వాలి. అవునా సార్? నో నో సార్, ఇప్పుడే చేసేస్తాను సార్. అంటే తమ్ముడు తన సెల్లులో ఉంది కానీ నాకు అది ఎలా చేయాలో ఐడియా లేదు. మరి అట్లా కాదే, ఇప్పుడు యాప్ డౌన్లోడ్ ఉంటేనే 5,000 వస్తాయి, ఒకవేళ లేకుంటే మళ్ళీ మీరు మాకు 5,000 ఇవ్వాలి. ఎట్లా ఏంటి మరి, నేను ఏం చేయాలి? నాకు నిజంగా మీకు హెల్ప్ చేయాలని ఉంది, బట్ యాప్ లేదు కదా మీ దగ్గర? లేదు సార్, ఇప్పుడే వెయిట్ చేసుకుంటాను సార్. ఇప్పుడే చేసుకుంటారా? ఓకే, మీ 5,000 ఏమవుద్దు మేడం, మేమే మీకు చక్కగా ఆఫీస్కి వస్తే మంచి ఫ్లవర్ బోకే సన్మానము చక్కగా. యా, మీరు మీరు మీ తమ్ముడు ఇద్దరు కలిసి రండి. అంటే నేనేమంటున్నా అంటే దీనికోసమే ప్రత్యేకంగా రావద్దు, హైదరాబాద్లో మీకేమన్నా పని ఉంటుంది కదా, ఆ పని చూసుకొని వచ్చేయండి. అంటే ఎప్పుడు రావాలి సార్? అంటే ఒక 10 డేస్లో ప్లాన్ చేసుకోండి. రేపు మా ఆఫీస్ నుండి మా ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ మీకు కాల్ చేస్తారు, వాళ్ళు ఏ టైంలో రమ్మంటారు, ఏంటి ఆ లొకేషన్ అన్ని కూడా ఫార్వర్డ్ చేస్తారు. సరేనా రోహిణి గారు, కడప నుండి ఏం తీసుకొస్తారు నాకు తినడానికి? మా కడప స్పెషల్ రాగి సంగటి, చికెన్ కర్రీ ఇక్కడ ఉంటుంది సార్. ఆహా ఆహా ఆ, ఇంకా ఇంకా ఇవి ఇక్కడ స్వీట్స్ అమ్ముతారు సార్. ఓకే,
స్వీట్ ఫేమస్ ఇక్కడ. అవునా? అవన్నీ ఏమొద్దు, అవన్నీ ఏమొద్దు మేడం. ఈ రాగి సంకటి, నాటుకోడి పులుసు ఇవన్నీ ఏమొద్దు. చక్కగా మీరు మీ బ్రదర్ ఇద్దరు కలిసి రండమ్మా, వచ్చి మన రేడియో కూడా చూడండి. ఓకే, అండ్ మీరు కాబోయే రేడియో జాకీ కూడా మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో. కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. కానీ యాప్ మాత్రం డౌన్లోడ్ చేసుకోండి రోహిణి గారు. సో నైస్ ఆఫ్ యూ మ్యామ్, సో నైస్ ఆఫ్ యూ. ఇది కదా మనకు కావాల్సింది. వెల్ యా, పోయినసారి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి, సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఈసారి కన్సోలేషన్ ప్రైజ్ సంపాదించుకున్నారనమాట. సో బెల్లంపల్లికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మనం. పోయినసారి మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, జగిత్యాల, కరీంనగర్, కోరుట్ల చంపబడేశారు నిజంగా ముగ్గులు. ఈసారి బెల్లంపల్లి వాళ్ళకి ఒకటే వచ్చింది. హలో. హలో, నమస్కారం. ఎవరండి? నేనండి. అరే నువ్వేంది మావా, మౌని కానీ నేను అక్కడ. అమ్మా రాజన్న మావా. లైవా? లైవ్ మావా. అట్లీస్ట్ మావా, నువ్వు రోజు లైవ్లోకి వస్తా అంటే నీకోసం రోజు ముత్యాల ముగ్గు పోటీ కండక్ట్ చేస్తా. రోజా? అవసరం అనుకుంటే రోజు 5,000 ఇస్తామా. అంతే కదా. సో బెల్లంపల్లి రాజన్న మామతో మాట్లాడక ఎన్ని రోజులైంది, ఏంటి అసలు? చాలా రోజులైంది. సో మౌనికకి కంగ్రాచులేషన్స్ మామా. స్పెషల్ ప్రైజ్, స్పెషల్ కన్సోలేషన్ ప్రైజ్ రావడం జరిగిందనమాట. సో మన పిల్లలు కాల్ చేస్తారు ఎప్పుడు కలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది. కానీ ఈసారి ఒక కండిషన్ పెడతా మౌనికతోటి. కండిషన్ గెస్ట్ చేయండి. ఏంటో అది కండిషన్ అంటే, రాజన్న మామని తీసుకొస్తేనే ప్రైజ్ ఇస్తామని చెప్తాం మేము. అంతేనా? రాజన్న మామని తీసుకొని వస్తేనే ప్రైజ్ ఇస్తాం అంటాం. ఇంకెక్కడ మావా, అది ఉంటది చుట్టూ. అందుకోసం ఎలా ఉంది బెల్లంపల్లి, మిగతా ఏరియా అంతా కూడా బాగానే ఉందా? ఎండాకాలం కదా మామ, ఇబ్బంది అవుతుందా? ఓకే, సింగరేణి అంత బానే ఉందా? అంటే మీకు దగ్గరే కదా సింగరేణి కాలేజ్ అంటే. మేము ఉన్నదే సింగరేణి కాలేజ్. అవునా? మాకు దగ్గరే. ఓకే ఓకే, మీరు ఉన్నది అక్కడే కదా. దాని కింద ఏమేమి వస్తాయి మామా సింగరేణి కింద అంటే? అంటే మీ ఇంటి దాని చుట్టూ ఏ ఏరియాలో ఉంటుంది బొగ్గు? బొగ్గు మొత్తం ఈ గోదావరి ప్రవహిస్తుంది కాదు మామా? అవును, గోదావరి నది. అవును, దాని ఆనుకొని ఉన్న ప్లేస్ అంతా ఈ కోలు ఉంటది. ఓకే, బొగ్గు ఉంటది. ఓకే, గోదావరి పరివాహక ప్రాంతం. ఓకే, మంచి పేరు చెప్పారు మామ. గోదావరి పరివాహక ప్రాంతంలో ఒక 4-5 పేర్లు చెప్పండి. టాప్ సిటీస్? టాప్ సిటీస్ చెప్పాలంటే ఇప్పుడు ఆదిలాబాద్ నుండి స్టార్ట్ అవుతుంది అది. ఓకే, స్టార్ట్ అయితే మంచిర్యాల, మా బెల్లంపల్లి, మంచిర్యాల, తర్వాత గోదావరి కానీ రామగుండం, ఎన్టీపీసి ఉంది కదా అది, ఎన్టీపీసి అటు నుంచి కాపం, భద్రాచలం, ఇవి ప్రధానంగా వచ్చే పట్టణాలు. తర్వాత అటు పశ్చిమ గోదావరి జిల్లా అటు వెళ్ళిపోయి బంగాళాఖాతంలో కలిసిపోతుంది. బంగాళాఖాతంలో కలిసి. కానీ ఇన్నిసార్లు మీరు బొగ్గు తీసిన కొద్దీ ఆ బొగ్గు ఇంకా వస్తూనే ఉందా మామా, అయిపోలేదా బొగ్గు? ఇప్పుడు ఎన్నో అంత తీయాలంటే ఇంకో 100 ఏళ్ళు అయినా కూడా ఇది ఓడవదు మామా. ఇది ఓడవని ముచ్చట అన్నమాట. 100 ఏళ్ళు అయినా కూడా ఇంకా బొగ్గు తీయచ్చు. అవునా? అంత బొగ్గు ఉన్నది. ఓకే, అవి ఎప్పుడో అది కింద పొరలల్లో బొగ్గు తయారై ఉన్నది అది. ఓకే, నల్ల బంగారం అన్నమాట. బంగారం, బంగారం కంటే ఎక్కువ మావా. అవునా?
మీ దగ్గర ఇప్పుడు కరెంట్ ఉన్నదంటే మేము ఇచ్చిందే కదా, మాకు మేము లేకపోతే మీ కరెంట్ లేదు. మీరు లేకుంటే మా జీవితంలో వెలుగే లేదు బాబా. ఇది బాగుంది, మీరు లేకుంటే మా జీవితాల్లో వెలుగు లేదు, లేదు ఉండదు కూడా. అసలు మనం ఇట్లా మాట్లాడుకోలేము కూడా, కరెంట్ ఉంటేనే మాట్లాడుకుంటాం కదా. కరెంట్ లేకపోతే ఏది లేదు. ఫెంటాస్టిక్. మీరు లేకుంటే మా జీవితం బొగ్గే మావా. ఇట్స్ సో నైస్ ఆఫ్ యూ అండ్ కన్వే మై బెస్ట్ విషెస్ టు మౌనిక గారు మామ. ఓకేనా? సో దట్ వాజ్ రాజన్న మామ ఫ్రమ్ బెల్లంపల్లి. సారీ కొన్ని కాల్స్ తీసుకోలేకపోతున్నాను, ఐఎమ్ రియల్లీ సారీ, బట్ మధ్య మధ్యలో తీసుకున్నా. మన కాల్స్ కూడా ఇంపార్టెంటే కదా. ఇది రికార్డెడ్ షో కాదండి, లైవ్ షో. దయచేసి, అయ్యో దేవుడ, డైరెక్ట్ వేములవాడకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మన లైన్. వేములవాడకి వెళ్ళి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని వేములవాడలో కొన్ని సిగ్నల్స్ కూడా తక్కువనే ఉంటాయి. వేములవాడలో కోడెల మొక్కు అని ఒకటి ఉంటుంది అన్నమాట, ఒక కోడెని కట్టేస్తాం మనం స్వామివారికి. ఆ కోడె చుట్టూ కోడెని తీసుకొని ఒక 5-6 చుట్లు అక్కడ తిరగాలన్నమాట. సో అక్కడ స్వామివారి చుట్టూ. సో అర్చన ఫ్రమ్ డాలస్, అది కూడా మనం కాల్ చేసే ప్రయత్నం చేద్దాము. అండ్ మిగతా వాళ్ళకి ఇంకా, సో ఇప్పుడు థర్డ్ ప్రైజ్ వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, సెకండ్ ప్రైజ్ వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ప్రసాద్తో మాట్లాడదాం. హలో, ఏ నమస్తే మామా, ఎలా మామా? మిస్ అయిపోయాను ప్రసాద్ మిమ్మల్ని. లేదు లేదు, ఇప్పుడు బాధ అటువంటిది ఏం లేదు. ఇక నేను వచ్చేసాను కాబట్టి మనం పండుగ చేసుకుందాం మామా, ఏమి టెన్షన్ ఏం లేదు. హ్యాపీగా విల్ సెలబ్రేట్ ఎవ్రీ డే. ఇక రెగ్యులర్గా వస్తాను, రెగ్యులర్గా వచ్చి షోస్ చేస్తాను మామా. అండ్ అలాగే మీ మీ తరపు నుండి ముత్యాల ముగ్గు కాంటెస్ట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పండి. ముత్యాల ముగ్గులో గెలుపొందిన వారికి ఆల్ ది బెస్ట్ అని చెప్పండి. చెప్పొస్తలేదా? ముత్యాల ముగ్గులో గెలుపొందిన వారికి ఆల్ ది బెస్ట్. అంతే, ఎంత బాగా చెప్పారు. యా మామా, సో ఇప్పుడు మన అంటే నిన్న మొన్న రేడియోలో చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉండే, ఆ ప్రాబ్లం అంతా పోయింది. ఓకే, ఇక మనం రెగ్యులర్గా మనం మాట్లాడుకుందాం, పాటలు వేసుకుందాము, మంచి జోక్స్ కూడా చెప్పుకుందాం రేపు నుండి. ఓకేనా? మన షాప్ ఎట్లుంది, కిరాణా షాప్ ఎట్లా నడుస్తుంది? అవునా, వచ్చిన వాళ్ళందరినీ నవ్విస్తుంటారా మామా? ఇప్పుడు ఎవరన్నా ఎవరన్నా షాప్ లోకి వచ్చేసి ఒక సంతూర్ సభ్య అండి అంటే ఏమంటారు? మరక్కడ నవ్వేడు వచ్చింది ఎందుకు ప్రసాద్ గారు పెళ్లి వేస్ట్, పెళ్లి కాదు జీవితం వేస్ట్, హ్యాపీ లైఫ్ ఇలా ఉంటే మంచిది, పెళ్లి చేసుకుని కష్టాలు పడాలి, ఎందుకు ఆ లైఫ్ లోకి వెళ్తావు, ఇలా ఉంటూ హ్యాపీగా అమ్మాయి అన్నది బలగా అన్నది. అమ్మాయి పెళ్లి చేసుకుందా? అది లేదు, చేసుకో, పెళ్ళి అంటే భయం అమ్మాయి కూడా అంటుంది సాబు దగ్గర.
అమ్మాయి కూడా పెళ్లి అంటే భయమేనా? ఎందుకు పెళ్లి ఇలా చేసుకుని అమ్మాయిలను ఉన్నప్పుడు మన పర్వాలేదు, హ్యాపీగా ఉంటే తినకు ఉండొచ్చు, ఆ కష్టాలు పడలేము అని అంత. నిజమే మమ్మల్ని తెలియదు, పెళ్లి పెళ్లి శబ్ద పడుతుంది, తర్వాత ఏటైపోతుందో. ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక మాట అనాలి నెక్స్ట్ టైం. ఇన్ని రోజులు పెళ్లి చేసుకుందాం అనే సంతోషంలో ఉన్నానండి, కానీ మీరు పెళ్లి వద్దు వద్దు అంటే కూడా నాకు ఎందుకో చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను ఇట్లనే మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ ఉండే కిరణం షాపు, అయితే ఆ షాప్లోకి ఒక అమ్మాయి వచ్చింది మామ. వస్తే ఏమండి ఒక హెయిర్ ఆయిల్ ఇవ్వండి అంది. హెయిర్ ఆయిల్ మా ఫ్రెండ్ గారు అన్నాడు హెయిర్ ఆయిల్ అడిగానే, ఓహో ఇప్పుడు మీ అందమైన కురులకు ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పేసి అన్నాడట. అలాగనే ఆ పిల్లకి చిన్న పిల్లకలా ఉంటుంది, పెద్ద హెయిర్ కూడా ఏం పెరగలేదు నెత్తిలో, పోయి వాళ్ళ అమ్మతో చెప్పిందట. వాళ్ళమ్మ షాప్ ముందుకు వచ్చి ఒకటే గొడవ, నా బిడ్డకి ఎంటుకలు లేవనే కదరా నువ్వు ఇట్లా అన్నావు. ఓకే ఓకే ప్రసాద్ గారు థ్యాంక్ యూ. యా సో అదనమాట, అందుకోసమే సైలెంట్గా ఉన్నాం. ఒకసారి మా ఫ్రెండ్ గారు బయటగా వెళ్ళిపోయాడు, అరే షాప్ చూసుకోరా అన్న నన్ను. ఓ అమ్మాయి వచ్చింది, లేచివ్వండి అంది. అనగానే నాకేమర్థం కాదు, లేచివ్వండి అంటది ఏంది అని చెప్పేసి లేచిన, లేచి ఏమి ఇవ్వాలి అని. మళ్ళీ లేచివ్వండి అంది, ఆల్రెడీ లేచినా మళ్ళీ లేచివ్వండి అంటది ఏంది అని మళ్ళీ కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఏంటండి ఏం కావాలి అన్న, లేచివ్వండి సార్ అంది. ఏమండి నేను ఇప్పటికీ 10 సార్లు లేచానండి, లేచివ్వండి 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 అంటే నేను ఏమి ఇవ్వాలండి మీరు, నాకు అసలు అర్థం కాదు, మా ఫ్రెండ్ గారు బయటకు వెళ్ళండి, నేను షాప్లో ఉన్నా, లేచివ్వండి లేచివ్వండి అంటే ఏమి ఇస్తామండి అనగానే, అయ్యో అక్కడ లేస్ అనే కొన్ని చిప్స్ ఉంటాయండి అది ఇవ్వండి అని చెప్పేసి అన్నదన్నమాట. ఓహో చిప్స్, చిప్స్ పేరు అలా కూడా పెట్టిరాయింది ఈ మధ్య అని చెప్పేసి అలా అన్నమాట. ఓకే సో రజిత వేములవాడ, స్వప్న రాపోల్ ఫ్రమ్ నర్సంపేట, ఈ థర్డ్ ప్రైజ్ వాళ్ళకి ఇప్పుడు కాల్ చేద్దాం. ఇంకా రేపు కూడా ఉంది ముచ్చట, రేపు కూడా మిగతా వాళ్ళు కూడా అన్నీ ఒకే రోజు వేస్తే బాగుండదు కదా, రేపు కూడా చక్కగా వాళ్ళతో మనం మాట్లాడవచ్చు. 9:05 చాలామంది కాల్ చేసి మీ మైక్ పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేసిరాడు, అట్లా ఉన్నది పరిస్థితి. ఈ మేడం వచ్చేసి రమాదేవి గారు ఫ్రమ్ పర్కాల్, వీళ్ళు థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నారన్నమాట. హలో, హలో రమాదేవి గారు. సార్ నమస్కారం సార్, బాగున్నారా? నమస్తే అమ్మా, బాగున్నాను, మీరెలా ఉన్నారు? ఫెంటాస్టిక్ అమ్మా. సో ఇప్పుడు మనం మాట్లాడేది రేడియోలో ప్రపంచవ్యాప్తంగా 40 దేశాలు వింటున్నాయమ్మా. ఓకే సార్. సో 40 దేశాలు వింటున్నాయన్నమాట. సో అందరు అడుగుతున్నారు నిజంగా రమాదేవి కదా? రమాదేవి గారికి అంత చక్కగా ఎలా వేయగలుగుతున్నారు, ఎలా సాధ్యమవుతుంది, ఎందులో కూడా పార్టిసిపేట్ చేసిన ఆమెకి బెస్ట్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ వస్తున్నాయి, ఇది ఇది ఎలా సాధ్యమని అడుగుతున్నారు. దానికి మీరేం చెప్తారు ఆన్సర్?
దానికి ఆన్సర్ అంటే ఏముంది సార్, ముందు నుంచి నేను గత 2010 నుంచి వేసుకున్నాను. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ దగ్గరగా ఉంటుంది కాబట్టి దాని పరంగా నేను వేశాను. ఏంటి అంటే ఆడపిల్లలను అసలు కడుపులో ఉండడానికి స్థితి వేయడం జరుగుతుంది కాబట్టి అసలు వాళ్ళని బ్రతికిస్తే ఎవరెవరు ఏ పొజిషన్ లో ఉంటారు, ఎవరెవరు ఎట్లా అవుతారు అని చెప్పి ఆ ముగ్గురు వల్ల నేను అందరికి తెలియజేయాలని ముగ్గు వేశాను సార్ నేను. బట్ దట్ ఇస్ ఫెంటాస్టిక్ అండి, ఎంత బాగా చేశారండి, ఎంత బాగా చేశారండి మీరు మ్యామ్. అదే ఈ కాలంలో ఆడపిల్ల అంటే అసలు వాల్యూ లేకుండా చేస్తున్నారు. ఆడపిల్ల బయటకు వచ్చి ఆమె అసలు ఆమె బ్రతకనిస్తే ఏమవుతుంది, ఆమె వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి అనేది తెలియజేస్తాను అని చెప్పి ఆ ముగ్గులో నేను దాన్ని రూపొందించి అందరికి తెలియజేయడం వేశాను సార్ అది ముగ్గు. అవునండి, నేను అంటే మీరు తీసుకున్నటువంటి కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగుంది. అసలు అది ఇంకా నేను చెప్పనలవి కానటువంటి అది అన్నమాట. ఇప్పుడు మీ ముగ్గులన్నీ కూడా మళ్ళీ యూట్యూబ్లో మేము ప్లే చేస్తున్నాము, చూడండి. ఆ లింక్ కూడా పెడతాను నేను మీకు. అలాగే మేము ఏం చేసామండి, ఇప్పుడు మీరు ఆడపిల్లల గురించి వచ్చింది కాబట్టి కరెక్ట్గా ఒక 15 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అండి, 15 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేసేవాడిని రమాదేవి గారు. అయితే మేము వరంగల్ నుండి ములుగు వెళ్తున్నాం, ములుగు వెళ్తున్నాము. మధ్య మధ్యలో మేము పరకాల కూడా వచ్చేవాళ్ళం అన్నమాట. పరకాల్లో డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ రాజేశ్వర ప్రసాద్ సారు అండ్ అలాగే అక్కడ డాక్టర్ విజయపాల్ రెడ్డి సారు, డాక్టర్ ఆదామ ఆయన పేరు, ఏం పేరు ఉంటుంది, ఒక ఆయన ఇక్కడ సమయ డాక్టర్ ఆయన పేరు, ఏం పేరు ఉంటుంది, సోమయ్యన ఏదో ఉంటుంది. సో వాళ్ళందరినీ కూడా కలవడానికి వచ్చేవాడిని అన్నమాట. వస్తుంటే ఈ కరెక్ట్గా వరంగల్ ములుగు రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక కల్వర్టర్ వస్తారు కదా మనం, నీళ్ళన్నీ పోతుంటాయి చూడు. సో అక్కడ పబ్లిక్ అందరూ కూడా గుమిగూడారు. అరే ఏంది పబ్లిక్ అందరు కూడా ఉన్నారు ఏంటి, నా వెనకాల మా మేనేజర్ ఉండే అప్పుడు, ఏంది అంటే ఆడపిల్ల పుట్టింది అని చెప్పేసి ఆ పిల్లను అక్కడే వెళ్ళిపోయారు. వేస్తే పాపం అప్పటికే మరి ఆ పాప ఏమైపోయిందేందో, మొత్తానికైతే పాపం ఆమె చనిపోయింది ఆ పాప. అట్లనే ఉన్నది పబ్లిక్ అందరూ చూస్తున్నారు. నేను ఇమ్మీడియట్గా 108 కాల్ చేసి ఇట్లా అయింది అంటే ఇమ్మీడియట్గా 108 రావడము, పాప చనిపోయింది అని చెప్పేసి అనడం, ఆ పిల్లని MGMకి తీసుకెళ్ళిపోవడము, ఇవన్నీ కూడా జరిగినాయి. దీని గురించి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏం చేద్దామని చెప్పేసి ఇంకా ఆ రోజు నేను వర్క్ క్యాన్సిల్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయినా, అన్నం తినాలనిపించలేదు. నెక్స్ట్ డే అంటే ఒక ఆడపిల్ల చూస్తూ అక్కడ రోడ్డు మీద పడేసిపోతే చాలా బాధ అనిపించింది. ఏదన్నా ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటే మమతా రఘువీర్ అని ఒక మేడం ఉంటారన్నమాట, NGO మేడం. ఆ మేడం కాల్ చేసి, మేడం ఇట్లా ఆడపిల్లల విషయంలో ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నామంటే, ఏం చేద్దాం అనుకుంటున్నారు మహేష్ అని. సో నేను ఈ ఆడపిల్లల్ని మెయిన్గా ప్రధానంగా ఎక్కడ పడేస్తారు, దానికి మూలాలేంటి అంటే, ఎవరైనా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివర్ అవుతారు అంటే మన మధ్యతరగతి వాళ్ళు, మనటువంటి వాళ్ళు మనం గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్తాం కదా. ఈ ఇప్పుడు ఉన్నాయి కరెక్టే, కానీ ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మెయిన్గా ఆడపిల్లలు పడేయడానికి అదొక కీలకమైనటువంటి కేంద్రం అన్నమాట. నేనేం చేశాను, ఓ తరుణి ఊయల అని చెప్పేసి ఒక ఊయల పెట్టించామండి మేము. ఆ ఊయలకి నా నెల రోజుల శాలరీ కూడా ఇచ్చేసాను. ఇచ్చేసి ఒక 5 ఊయలలు పెట్టించాము, ఒకటి CKM హాస్పిటల్ వరంగల్ దగ్గర, ఇంకొకటి మన హన్మకొండలో ఒక హాస్పిటల్ దగ్గర. ఈ ఊయలకు స్పాన్సర్ చేసాం మేమంతా. అయితే ఎవరైతే ఆడపిల్లలు వద్దు అనుకొని వాళ్ళు అనుకుంటారో, అప్పుడు ఆడపిల్ల భారం అవుతుంది మాకు వద్దు అనుకున్న వాళ్ళు ఏంటంటే ఆ తరుణి ఊయల్లో వేస్తే సరిపోద్ది అన్నమాట, చంపాల్సిన అవసరం లేదు పిల్లల్ని. అప్పుడు ఊయల వేయగానే ఇమ్మీడియట్గా అక్కడున్న వాళ్ళు కూడా చూసి 1099 అని ఒకటి ఉంటుంది నెంబర్, నాకు ఇంకా గుర్తుంది అది. అది శిశు సంక్షేమ శాఖ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి ఈ పాపను తీసుకెళ్ళి వాళ్ళు పెంచుకుంటారు, అక్కడ పెంచుతారు. ఎవరైనా పిల్లలు లేని దంపతులు ఉన్నప్పుడు ఈ పాపని వాళ్ళు దత్తత ఇస్తారన్నమాట.
సో ఆ విధంగా ఆడపిల్ల విషయంలో ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమం చేస్తే ఎన్ని పేపర్లు రాసాయండి, ఎంతమంది అసలు చాలా మంచి ఆలోచన, చాలా మంచి ఆలోచన అని చెప్పేసి అన్నారు. ఇప్పటికీ సీకేఎం హాస్పిటల్లో ఆ ఊయల అలానే ఉందండి. నాకు అందుకోసం మీ ముగ్గు చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించేసిందండి. గాడ్ బ్లెస్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ రమాదేవి గారు. మీకు ఆఫీస్ నుండి కాల్ వస్తుందమ్మా, వచ్చి కలెక్ట్ చేసుకోండి. చేస్తారమ్మా, అంటే ప్రోగ్రామ్ అదే అనుకుంటున్నాము, అది కూడా తెలుస్తుంది మీకు రెండు మూడు రోజుల్లో. ఖచ్చితంగా, పోయినసారి ఫోన్కే రాలేదు, ఈసారి మీరు వస్తేనే ఇస్తా నేను. పోయినసారి అంటే ఏదో ఇక లాక్డౌన్ ఇంత దూరం ఏమొస్తారులే పాపం అనుకున్నాం, కానీ ఈసారి రమాదేవి మేడం రావాలి, మా రేడియో స్టేషన్లో కూర్చోవాలి, మా మేము ఇచ్చే ఆ స్వీట్స్ మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి. రమాదేవి గారు పరకాల నుండి వచ్చినప్పుడు నా కోసం ఏం తీసుకొస్తారు తినడానికి? ఫ్రూట్స్ మా దగ్గర కూడా ఉన్నాయి కదా, ఇంకేమన్నా సర్వపిండి పెట్టొచ్చా మీకు? మరి అటువంటివి తీసుకొని రావాలి. అంతే అన్నా, ఈ మధ్య చికెన్ సర్వపిండి అని నేను ఒకటి కనుక్కున్నాను. అవునా సార్? ఈ ఇప్పుడు సర్వపిండి మనం ఎలాగో పెడతాం కదా, దానిలో చికెన్ కలపాలి అంతేనా? అయ్యో, నన్ను ఎందుకు చెప్పనియరు మీరు, నేను చెప్పకుండా ఉంటే అర్థం చేసుకుంటాను. చికెన్ మంచిగా గ్రిల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేయాలన్నమాట. చేసి ఎలానే పిండి కలుపుతావు కదా, ఆ చిన్న చిన్న ముక్కలుగా అంటే చికెన్ కీమా ఉంటుంది కదా, చికెన్ కీమా లాగా మంచిగా పిండిలో కలిపి ఆ గిన్నెకు మంచిగా ఇట్లా ఇట్లా వత్తాలన్నమాట సైడ్కి. ఆయిల్ వేయాలి కదా ఖచ్చితంగా. చికెన్ సర్వపిండి అంటారు దీన్ని. ఇక ఇప్పుడు నేను ఒక ఐడియా చెప్పినా కదా, ఇప్పుడు నీ ఐడియా పరంగా ఇంకేమేద్దాం అనుకుంటున్నావు ఆ చికెన్ కాకుండా సర్వపిండిలో? అంటే సొరకాయ సర్వపిండి కూడా పెట్టుకుంటారు సార్? సొరకాయ సర్వపిండి పెట్టుకోవచ్చు, బీరకాయ సర్వపిండి పెట్టుకోవచ్చు. బీరకాయ వద్దులే, ఇక మీరు వద్దన్నారు కాబట్టి బీరకాయ వద్దు. సో ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఎగ్గు సోరకాయ కూడా చేయొచ్చు, ఎందుకంటే ఎగ్గును ఆల్రెడీ మనం ఉడకబెట్టిందే కదా, ఆమ్లెట్ మధ్యలో కలిపితే సరిపోయి. ఎగ్గుది బాగుండదు అనుకుంటా. మంచిగా నవ్వుతున్నావు రమాదేవి గారు మీరు. సరేనమ్మా, ఉంటా మరి, ఇది రేడియో కదా, కొంచెం సరదాగా మాట్లాడానమ్మా. నమస్తే. రకరకాల ఆలోచనలు నా దగ్గర, నా టాలెంట్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు మీరు, నా ఐడియాస్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? అరే, చికెన్ సర్వపిండి అంటే మామూలు విషయం కాదు. ఉండండి, ఇంకో క్రియేటివిటీ వచ్చారు. హలో అండి, నమస్తే. హలో, హాయ్ మామా, నమస్తే, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను లక్ష్మి గారు, మీరు ఎలా ఉన్నారు? యా బాగున్నాము. రమాదేవి గారికి అండ్ ఇంకా ముగ్గుల పోటీలో ఎవరైతే గెలిచారో అండ్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా యా కంగ్రాచులేషన్స్ అండి. ఎస్ అండి, పార్టిసిపేట్ చేసిన వాళ్ళ ఆవిడ థీమ్ కాన్సెప్ట్ బాగా చెప్పారు, చాలా బాగుంది మామ. మీరు వీళ్ళందరితో అంటే ఒకవేళ పర్సనల్గా రావడం వీల్లేకపోయినా వాళ్ళని వీడియో బయట వాళ్ళు థీమ్ కాన్సెప్ట్ ఎందుకు అనుకున్నారు అని చెప్పేసి అలాగా వీడియో బైట్స్ తీసుకొని అండ్ వాళ్ళ ముగ్గు చూపిస్తూ అండ్ వాళ్ళ ప్రైజెస్ గురించి చెప్తూ ఒక వీడియో చేయండి మామ, యూట్యూబ్లో పెట్టండి, ఎన్ఆర్ఐ రేడియోలో. మేము అదే అనుకుంటున్నాము, చాలా బాగుంటుంది. అదే అనుకుంటా, అదే ప్లాన్ చేస్తున్నాము, ఎందుకంటే ఎవరెవరు ఎట్లా పార్టిసిపేట్ చేశారు ఏంటి ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఫెంటాస్టిక్, బాగుంది. ఇక ఇప్పుడిప్పుడే కొత్త కొత్త వంటకాలు కూడా కనుక్కుంటున్నాం మేము.
వింటున్నాను. వింటున్నారా? బావగారి మీద అసలు ప్రయోగం చేయొచ్చుగా. ఇప్పుడు చేసినవన్నీ ఆ బావగారి మీదే కదా మామా. అదే అంటున్నాను. యూజువల్గా నాకు సర్వపిండి అంటే ఏంటో తెలియదు తెలుసా. మీరు ఇదివరకు సర్వపిండి సర్వపిండి అంటే అదేదో శనగపిండితో ఏదో చేస్తారేమో ఏదో ఐటమ్ అనుకునేదాన్ని. తపాల చెక్క అంటారు దాన్ని. ఆ తర్వాత యా సుధా గారు చెప్పారు, తర్వాత వీడియో కూడా చూసారులే ఎలా చేస్తారు ఎలా చేస్తారు అనేది. యా బట్ దట్స్ రియలీ ఫెంటాస్టిక్ అండి. అండ్ ఒక్కసారి మీ గొంతు నుండి ఎంతమంది వాళ్ళు ప్రైజెస్ గెలుచుకున్నారు కదా, వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పరా మీ స్టైల్లో ఒక్కసారి. యా అందరికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా మీరు కండక్ట్ చేయడం కూడా చాలా చాలా బాగుంది మామ. ఎవ్రీ ఇయర్ అలా చేయండి. అండ్ ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ. ఇలానే ఎంకరేజ్ చేయండి ప్రతి ఇయర్ ముగ్గుల పోటీల్ని. అండ్ అందరికి అందరికి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ లక్ష్మి. బై బై మేడం, హ్యావ్ ఎ గుడ్ డే. హలో. హలో. యా నమస్తే అండి. హలో. హాయ్ మామ. చెప్పుకోండి చూద్దాం ఎవరు. చెప్పుకోండి చూద్దాం ఎవరు. ఎవరు? ఓకే. అంటే డెఫినెట్గా మాకు తెలిసిన వాళ్ళే అయింటుంది. మామా అని పిలిచారు కాబట్టి డెఫినెట్గా మాకు తెలిసిన వాళ్ళే అయింటుంది. నంబర్ వన్ క్లూ ఏమైనా ఇవ్వనా మామా మీకు? ఒక్కసారి స్క్రూలు క్లూలు కొనియండమ్మా. నాతో ఒక 1 వీక్ క్రితం మాట్లాడారు మీరు. అవునా? యా. ఓకే. 1 వీక్ మీరు కానీ కరెక్ట్గా చెప్పే మీకోసం నేను చికెన్ సర్వపిండి చేసుకొని వస్తాను రేపే. రాకపోయినా యూట్యూబ్లో చూసుకొని మా మహేష్ మామ కోసం అని మంచిగా చేసుకొని వస్తాను. అవునా? యా. ఓకే. దట్స్ సో నైస్ ఆఫ్ యు. చెప్పండి మామా. యా అంటే ఎట్లా మాట్లాడాను ఏంటి ఎక్కడ? రైట్ 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 రైట్. చెప్పండి. పంకజం గారు కదా అత్తగారు, ఎలా ఉన్నారు? పంకజమా? నాకు నా గొంతు అత్తగారు లాగా ఉందా మామా? పంకజం అత్తయ్య గారు? నో నో. సో దీని బట్టి అర్థమైంది నీకు చికెన్ సర్వపిండి అంటే ఇష్టం లేదని. యా భాను గారు ఫ్రమ్ ఆస్ట్రేలియానా? నో. అవునా? నో నో కాదు. అవునా? సరే ఇంకొక క్లూ ఇస్తాను నేను. ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ. తెలంగాణ. యు ఆర్ ఫ్రమ్ తెలంగాణ. ఓకే. ఆల్ రైట్. ఏ ఊరు తెలంగాణ? ఇట్ సైడ్ మేడం. ఊరు వచ్చేసి బెల్లంపల్లి మామా. ఇంకా ఏదైనా క్లూ ఇవ్వనా? ఓ మానువా. yes mama. hello. are re 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 kya baat hai. congratulations manu. thank you so much mama. yeah actually nen study hall lo unnanu. chaala excited ga unnanu mee call eppudeppudu maatladtana ani time chusukoledu. పెద్దనాన్న ఫోన్ చేసి మామ మహేష్ షో లైవ్ లో ఉంది మోనితాను కనెక్ట్ అవ్వు అని అన్నాక వెంటనే కాల్ చేశాను. ఓకే. థ్యాంక్ గాడ్ కనెక్ట్ అయింది. యా దట్స్ సో నైస్ ఆఫ్ యూ. మొత్తానికి అయితే ఎవ్రీ ఇయర్ మా మౌనిక ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్లో ఉండేది, బట్ బిజీగా ఉండేసి కొన్ని కారణాల వల్ల. బట్ ఎనీవే స్పెషల్ ప్రైజ్ స్పెషల్ కన్సోలేషన్ ఇది ఐ కెన్ సే మౌనిక. ఫస్ట్ ప్రైజ్కి సెకండ్ ప్రైజ్కి థర్డ్ ప్రైజ్కి కాసింత తేడానే, కొద్ది దూరం. అండ్ ఆల్మోస్ట్ లిటరల్గా ఇంకా మీరే విన్నర్స్ అనమాట. ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఫస్ట్ ప్రైజ్ ఇవ్వలేం కదా, ఫస్ట్ ప్రైజ్ ఇవ్వలేం కదా. సో అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా పార్టిసిపేట్ చేశాను. మొత్తానికి అయితే చికెన్ సర్వపిండి అనేది కొత్తగా అనిపించిందా? కొత్తగా అనిపించింది మామా. నేను మాత్రం ట్రై చేసి తీసుకురావడం మీకోసం. మీరు తినాల్సిందే. యా డెఫినెట్గా. ఇప్పుడు షవార్మా ఉంటుంది కదా, షవార్మా. అవును. ఆ షవార్మాను అందులో కలిపేసేయడమే. సో ఆ విధంగా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను ప్రెసెంట్గా? నేను ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నాను మామా. అందుకే అసలు అంటే కొంచెం సోషల్ నెట్వర్క్ వీటన్నిటికీ కాస్త దూరంగా ఉంటున్నాను. ఫెంటాస్టిక్. వాటికి ఎప్పుడు దూరంగానే ఉండాలి. కానీ మన ఎన్ఆర్ఐ రేడియోకి మాత్రం చాలా దగ్గరగా ఉండాలి. యా డెఫినెట్గా. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ.
ఇట్స్ నాట్ అబౌట్ అంటే కాంపిటీషన్ లో ఉన్నామని కాదు, ప్రతి ఇయర్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను కాదు, ఇందులో చాలా వరకు షోస్ అయినా కూడా మనం చాలా నాలెడ్జ్ నేర్చుకోవచ్చు. అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ది వరల్డ్, మంచి టాపిక్స్ గురించి కానీ మనకు ఒక మంచి నాలెడ్జ్, అంటే ఇప్పుడు మీరు మాట్లాడడం గానీ ఇంకా కొంతమంది ఉంటారు కదా మామ, అండ్ ఇట్స్ వర్త్ కీపింగ్ మామ. యా, అందుకోసమే ఈసారి మీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీతో కూడా ఒక షో కండక్ట్ చేపిద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రేడియో జాకీగా అండ్ మీరు సారు చక్కగా ఇద్దరు మంచి మంచి ఒక షో చేయొచ్చు కదా ఇద్దరు కలిసి. ఏం షో చేద్దాం చెప్పండి. ఒకరికొకరు అని ఒక షో చేయాలి. నేను చెప్తాను ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది. బాగుంటుంది. లేదంటే నువ్వు ఇండివిజువల్గా ఆయనతో నాకు సంబంధం లేదు, నేను ఒకదాన్ని చేసుకుంటా అంటే దట్స్ వెల్ అండ్ గుడ్. ప్లాన్ బి బాగుంది అన్నమాట. ప్లాన్ బి బాగుంది, ఏతో ఏ డిస్టర్బెన్స్ ఆర్గ్యుమెంట్ లేకుండా ఒకరోజు రెస్ట్ ఇచ్చేయచ్చు మనం. ఎగ్జాక్ట్లీ, ఒకరోజు రెస్ట్ ఇచ్చేయచ్చు అన్నమాట. బట్ దట్స్ సో నైస్ ఆఫ్ యూ మౌనిక, బట్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఎలాగైతే ఈ ముగ్గుల్లో మీరు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇంతకుముందు ఎన్నో తీసుకున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుండి, అండ్ అలాగే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా మీరు టీచర్గా, అందులో కూడా విజయం సాధించి మీరు సక్సెస్ కావాలని ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో వెల్ మామాస్ అండ్ మామీస్ విన్నారు కదా ఒక్కొక్కరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. దట్స్ రియల్లీ సో నైస్ అండి. ఇంకా మిగతా వాళ్ళందరితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మిగతా వాళ్ళని కనెక్ట్ చేసే పనిలో ఉంటాను. స్టే ట్యూన్. ముగ్గు మీదైన ప్రైజ్ మాదేలే, రేడియో మాదైన ఆనందం మీదేలే. నేను ఈ యాపిల్ 15 ఎవరికొస్తుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. మా ఊళ్ళకి ఎంతోమందికి చెప్పిన గెలవండి గెలవండి, పార్టిసిపేట్ చేయండి పార్టిసిపేట్ చేయండి అని, ఎవరూ వినరేనా మాట. ఎవరికో చక్కగా వెళ్ళిపోయింది. వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఎవరు మాట్లాడేది? మాది మునగాల మండలం బరకత్గూడెం కోదాడ దగ్గర. ఆహా, మునగాల మండలం బరకత్గూడెం. బరెక్కగూడెం. విశ్వరూపచారి, ఎంత మంచి పేరు పెట్టుకున్నారండి చారి గారు. మీ తాతగారి పేరు ఏం పేరు? మా తాతయ్య పేరు గోపయ్యాచారి. గోపయ్యాచారి. మీ నాన్న పెట్టినప్పుడు మీ నాన్నగారి పేరు మీ తాతగారి పేరు గోపయ్యాచారి, మీ నాన్నగారి పేరు నర్సయ్యాచారి, మీరు విశ్వరూపాచారి. మీకు పెళ్ళయిందా సార్? అయింది సార్, పెళ్ళయింది. మా అమ్మాయి కూడా పెళ్ళయింది. బాబు. ఓ, మీకు పెళ్ళయింది, మీ అమ్మాయి కూడా పెళ్ళయిందా? మా అమ్మాయి కూడా పెళ్ళయింది, ఒక బాబు, 5 సంవత్సరాల బాబు. ఓకే, మరి అట్లా లేదేందే వాయిస్ అంటే అంటే కొద్దిగా నిదానంగా మాట్లాడు సార్. నిదానంగా మాట్లాడతాం, ఇంకా పెళ్లి గానట్టే ఉన్నది వాయిస్ లో. మరి చేసుకుంటావా? వదిలేదు సార్. ఈ ఖర్చు అంటే ఈ ఖర్చులకి ఇంకేం భరిస్తా సార్ అంటావా? ఇప్పుడు ఒకప్పుడు అంటే ఇది ఇచ్చిన వాళ్ళు గెట్ అయిపోయింది రమాదేవి. ఇప్పుడు ఇప్పుడు మా రమాదేవి ఏది ఇచ్చినా ఏది చేసినా ఇద్దరం కలిసి మెలిసిపోయాను. ఇప్పుడు రమాదేవి ఎవరు? నా భార్య. ఓకే, మీ ఎక్కడ ఉంటారు మీ రమాదేవి గారు కూడా? నాయమటం సార్. అవునా, ఇంతకుముందు టైలరింగ్ చేస్తాం. ముగ్గు వచ్చిన రమాదేవి మేడం అయితే కాదు కదా? కాదు కాదు. ఓకే ఓకే, సో చాలా చక్కగా ఉంది నిజంగా మీతో మాట్లాడడము. మనది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఈ రేడియో చాలా మంది వింటున్నారు చారి గారు ప్రపంచవ్యాప్తంగా.
మంచి మంచి పాటలు అంటే మీ బర్కత్ గూడలో గూడెంలో మీకు రేడియో వస్తుందో మాకు తెలియదు కానీ చక్కగా మీరు అక్కడ రేడియో ఆన్ చేస్తే విజయవాడ వస్తుంది అంటే రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉంటారు మీరు. మన శోభారాణి గారు లైన్ చేసింది చెప్పింది. శోభారాణి మేడం శోభారాణి మేడం మొన్న శుక్రవారం రోజు ఆ రోజు యాప్ పంపించింది. పంపిస్తే సంగతి మీ పేరు కూడా చెప్పింది. నా పేరు ఏమని చెప్పింది? నైట్ ఏడున్నర మామా అని ఒక వస్తాడు ప్రోగ్రామ్ మంచి మంచి చేస్తాడు వీలైతే ఆ సార్ కూడా చేయండి. ఓకే మొన్న శనివారం పోయిన శనివారం ఫోన్ చేసిన మేడంకి చేసి లైవ్ లో పాల్గొన్న ప్రోగ్రామ్ లో. ఓకే పాల్గొన్నారు అయితే ఇక మళ్ళీ తర్వాత చాలా వచ్చింది మళ్ళీ ఇందులో రేడియో కూడా కొద్దిగా మనది కొంచెం నాలుగు రోజుల నుంచి కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది చారి గారు. టెక్నికల్ ప్రాబ్లం అని మేడం కూడా మెసేజ్ పెట్టింది మేడం అంటే మెసేజ్ పెట్టింది. ఓకే మండే వస్తుందంటే రాలేదు సరే ఈ రోజు వస్తుంది నేను రాజ్యంగానే మీరు మాట వినపడ్డది చేసే ప్రోగ్రామ్ చాలా అత్యాగం మంచిగుంది బాగుంది అన్నమాట ప్రోగ్రామ్ సూపర్ గా ఉంది. మామా నచ్చాడనమాట అయితే మామ సూపర్ గా నచ్చింది. మీ 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 మామ ఏం చేస్తాడు రమాదేవి వాళ్ళ నాన్నగారు? లేదు సార్ ఒక కార్పెంటర్ పనేలే కానీ. అచ్చా 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 ఇప్పుడు మీరందరూ కూడా కార్పెంటర్ పనేనా? మీతో టైలరింగ్ సార్ నేను. ఓ మీరు టైలరింగ్ వచ్చినరా? టైలరింగ్ వచ్చాను. అదేంది మరి ఈ రూట్లోకి వచ్చినావు? అప్పట్లో ఈ దూరం మిషన్ లేవు సార్ చేతో గుంజ లాకెట్ వచ్చినావు. అవును ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చేసింది ఇప్పుడు ఆ దుగోడ పట్టడం అనేది ఎంత కష్టం. ఇప్పుడు వచ్చినాయి అప్పట్ లేవు సార్ దుగోడ పట్టడం ఆ రెండు కాళ్ళ మధ్య అది పెట్టేసి దుగోడ పట్టాలంటే. అవునవును చిన్నప్పుడు నేను కూడా బాయ్ దగ్గర పోయినప్పుడు రంపం తోటి ఇట్లా కోసిటోని రంపం దగ్గర అవన్నీ కూడా చాలా కష్టంతో అవునా. మీ అల్లుడు ఏం చేస్తాడే చారి? మా అల్లుడు కంటి డాక్టర్ సార్ కమ్మాల చేస్తాడు. కంటి డాక్టర్ ఐ స్పెషలిస్ట్ అన్నమాట. బిడ్డ అమ్మాయి డిగ్రీ అయిపోయింది ఇంట్లోనే ఉంటుంది. మొత్తానికైతే మంచి సంబంధం డాక్టర్ కి ఇచ్చారు కంటి డాక్టర్ కి. మరి కళ్ళు మీకు కనబడుతున్నాయా మంచిగా? మంచిగా కనబడుతున్నా సార్. అవునా? నాకు కూడా జోడి ఇచ్చిండు కాకపోతే. మీకు కూడా జోడి ఇచ్చిండా? జోడి ఇచ్చిండు నాకు ఇచ్చిండు మా మేడం కి ఇచ్చిండు. మరి ఈసారి మా మా ఇంకో మా ఉన్నాడు మహేష్ మామ, మహేష్ మామకు కూడా ఒక జోడి ఇవ్వని రాదు? సార్ నాకు ఈ మధ్య సరిగా కనబడతలేవే పుస్తకాలు. మంచిగా చదువుకునేది ఈ మధ్య పుస్తకాలు చదువుతుంటే కనబడతలేవు అక్షరాలు అట్లా. సరే మరి మన మన రేడియోలో ఏం పాట వింటారు? అవునా ఉన్నదా పక్కన రమాదేవి? అరే మరి ఇయ్యపోతే అప్పటి నుంచి ఈ తొందరగా. హలో హలో రమాదేవి గారు నమస్కారం. నమస్తే సార్. చక్కగా భార్య భర్త పిల్లలు మంచిగా అల్లుడు డాక్టరు చక్కని ఫ్యామిలీ మరి ఏముండారు ఈరోజు మీ ఆయనకు మీరు? ఎందుకు ఆయన మీద ఎందుకు అంత కోపం చారి గారి మీద మీకు? అంటే చాంబారు సారు మన ఈ పులుసు అది ఇది ఇంట్లో ఉండినప్పుడు ఇంట్లో ఏదో గొడవ ఉన్నట్టు అర్థం అవుద్ది కాదా అట్లా? అంటే ఏందమ్మా హ్యాపీగా తింటారండి చారు? చారే బాగా తింటాడా? అవును. మరి చారి గారు చారు తినకుండా ఇంకేం చేస్తాడు? అందుకోసమే ఆయన మీరు చారి అని పెట్టుకున్నారండి. ఏందమ్మా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు ప్రోగ్రామ్ నచ్చి ఈ రోజు వింటున్నా. అవునా? థ్యాంక్ యూ రమాద గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు మాట్లాడాలనిపించింది మామ. అవునా థ్యాంక్ యూ అమ్మా. చూసారా ఎంత మంచిగా మామ అని పిలిచారు నాకు చాలా ఆనందం వేసింది. అండ్ మీరు కూడా పాటలు పాడతారని చెప్పిన తర్వాత నాకు కూడా పాటలు అంటే చాలా ఇష్టము రమగారు.
రమగారు ఒక మంచి తప్పకుండా ఉంటుందమ్మా, ఒక పల్లవి ఒక్కటి పాడండి, రేపు ఫుల్ సాంగ్ పాడిస్తాం మీతోటి. మీరు కొంచెం లేట్గా చేశారు, అదేదో ముందు చేస్తే ఇంకా ఫుల్ సాంగ్ పాడిచ్చేవాడిని. లేదు లేదు లేదు, అట్లేం లేదు. ఒక మంచి పల్లవి పాడు ఈరోజు, రేపు ఒక ఫుల్ సాంగ్ పాడదాము. ముందుగా పాటలు పాడకంటే ముందుగా మీ మీ ఎప్పటి నుంచి పాడుతున్నారమ్మా పాటలు మీరు? చాన్నేళ్ళు అవుతుందా? ఎప్పుడైనా మీ సార్ మనసు బాగాలేనప్పుడు రమా ఒక పాట పాడంటాడా? లేకుంటే భక్తి పాటలేనా? భక్తి పాటలే, సినిమా పాటలు రావు. ఓకే, భక్తి పాట ఒక పల్లవి ఒకటి పాడండి అమ్మా, రెడీ. జయ శ్రీమన్నారాయణ. నీవుండే దాకొండపై నా స్వామి, నేనుండేది నేలపై, ఏ లీలా సేవింతునా, ఏ పూల పూదింతునా. నీవుండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై, ఏ లీలా సేవింతునా, ఏ పూల పూదింతునో. శ్రీ పారిజాత సుమాలెన్న పూసే, ఈ పేదరాలి మనసెంత వేసే. శ్రీ పారిజాత సుమాలెన్న పూసే, ఈ పేదరాలి మనసెంత వేసే. శ్రీ పాద సేవ మహాభాగ్యమీవా, శ్రీ పాద సేవ మహాభాగ్యమీవా. నీ రూపునాలో సదా నిల్పనీవా, ఎడు కొండల పైన వేడైనా స్వామి, నా పైనే దయ చూపవా నా స్వామి. నీ ఉండేదా కొండపై నా స్వామి, నేనుండేది నేలపై, ఏ లీలా సేవింతునా, ఏ పూల పూదింతునా. సూపర్ అమ్మ. నీ ఉండేదా కొండపై, నేనుండేది నేలపై, ఎంత బాగా పాడారమ్మా, ఎంత బాగా పాడారమ్మా, చాలా బాగా పాడారు. రేపు ఫుల్ సాంగ్ పాడిస్తాను రమగారు, సరేనా? అండ్ చారి గారు కూడా నమస్తే చెప్పండి. థ్యాంక్ యూ చారి గారు, బాయ్. సో దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ అండ్ ఎంత బాగా పాడుతున్నారండి నిజంగా. సో మరి మిగతా వాళ్ళకు కూడా మనం కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ వాళ్ళు ఎవరు ఏంటి? చాలా కాల్స్ వస్తున్నాయి మన వాళ్ళ కాల్స్ తీసుకోవాలి, ప్లస్ ఈ కాల్స్ కూడా తీసుకోవాలన్నమాట. సో వీళ్ళు అబుదాబిలో ఉంటారు, థర్డ్ ప్రైజ్ వాళ్ళు. మేడం కనెక్ట్ కావట్లేదు, వాళ్ళు విపిఎన్ ఏదో వేసుకుంటారట, వాళ్ళు కాల్ చేస్తారు విపిఎన్. సో ఫస్ట్ ప్రైజ్ ఎవరు ఈ అదృష్టవంతురాలు, ఎక్కడి నుండి, ఏ దేశం నుండి? 5,000 ముగ్గుల్లో ఫస్ట్ ప్రైజ్ సాధించడం అంటే నిజంగా ఒక అద్భుతం. ఎస్, కాలింగ్. హలో. హలో, యా, వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్. యా, డు యు హావ్ ఎనీ అకౌంట్ ఇన్ ఐసిఐసిఐ బ్యాంక్ మ్యామ్? నో, ఐ హావ్ ఎన్ యాక్సిస్ బ్యాంక్. ఓ, యు హావ్ యాక్సిస్ బ్యాంక్? యెస్. దట్ వై డోంట్ యు స్విచ్ ఇన్ టు ఐసిఐసిఐ బ్యాంక్? వి ఆర్ ప్రొవైడింగ్ సో మెనీ లోన్స్ మేడం, యు ఆర్ నో నీడ్ టు పే ఈవెన్ ఈఎంఐ ఆల్సో. వాట్? Yeah, this is Mahesh from Telugu NRI Radio. Shilpa garu. Oh, hi, hi sir. How are you? Yeah, I'm good. Yeah, that's so nice of you. That's what I am suggesting you to take an account in ICICI Bank. You take 50 lakhs loan and you no need to pay any EMI. And even the bank itself only, we pay EMI also for you. That's great, sir. And accept my heartiest congratulations, ma'am. And you are the one who among almost 5,000 Rangoli Sakras the world, you will be the first winner. That's really fantastic. Thank you so much for the jury members. And
టు ఎన్ఆర్ఐ రేడియో వన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ద ప్రివిలేజ్ సార్ అండ్ గివింగ్ ద ప్లాట్ఫామ్ ఫర్ ద రంగోలీ అండ్ జస్ట్ ఐమ్ థ్యాంక్ యూ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద థింగ్స్ సార్. Yeah, that's so nice of you. And I just, you know, I've been observing your Rangoli and you have created very nicely with Rangoli and all. Then how you created this Rangoli, ma'am? What is your main idea behind this? Actually, it's a movement for Ayodhya. It's a time for Ayodhya, right? So Ram, Sita, it's full of that. So there was going a slogan was going there like Sai Diyas and Akshantra. Okay. For Ayodhya. Okay. We have to light in each and every house. Yeah. So that was the main concept of going on for the Ayodhya Rangoli. Okay. So that's the good luck. First, I want to thank you, all the jury members, and I want you to say Jai Shri Ram. Yeah, definitely. Jai Shri Ram. I want to ask you one thing, and you have kept some Akshantra in the middle of the Rangoli. So yes. Generally we used to keep in the temple and near God and all. So why you kept outside of your house? Where I have drawn the Rangoli, it's a temple over there only, so there is a hand of Ram. I've observed the Rangoli. There is a Ram of hand and Dhanush also. Yeah. So wherever the temple will be, we will light the diyas and will put Akshantra. Okay, Akshantra. It's a traditional thing. Yeah, that time only this, Ayodhya Balamandir things was going. Yes. And in the Smuggu also, you kept all the tradition of Sankrantri, right? So, Telugu Santa, you kept some soldier and everything. Farmer. And coconut and farmer. And you have written very nicely, like Telugu NRI Radio 2024 and Telugu Vari Gunda Chappadu. And your name is T. Shilpa, right? Yes, sir. T. Shilpa. I'm from Charminar. You are from Charminar. So, accept my heartiest congratulations, Shilpa, ma'am. Thank you so much. But I'm really proud of you because, around 5,000 people are participated in this Muggu, madam, 2024 Muggu. You won the first prize. You'll be getting Apple 15. It's unbelievable. I should pinch myself twice or thrice after listening this. Yeah. So, you'll be getting 15 apples in a smart box, ma'am. So... What? 15 apples, ma'am. Are you kidding? Hello? Hello? What? I didn't get you. Aap sahi bol rahe ho? Is that true? Yes, ma'am. Main sach bol raha hoon. You'll be getting... Oh, my God. 15 apples in a box. Oh, that's so. Is it true? Yeah. Ata, aapko kaisa samajh gaya? Apple 15 samajh gaya kya? Yeah, I was expecting that only. Because suppose you... Okay. No, apple 15 means the 15 apples from Kashmiri apples. Kya ab samajh mein aa raha madam aapko? Main sach bol raha hu aapko. Actually 15 apples, are you sure? Yeah madam, 15 apples, 15 Kashmiri apples, apple will be like an excellent taste and very hygiene apple. Okay. And we bought it from from Kashmir, especially for you. But because I have been to Kashmir also. I have eaten that apple. Oh, you have eaten that apple? Okay, you tell me, what do you do with 15 it's okay, Apple 15 form? It is 500 GB, I think 525 GB, 575 GB, I think. Sorry? So what do you do with Apple 15 phone? What I'll do, I'll use it.
I'll make you more videos, reels. Okay. Are you married, ma'am? Yes, sir. I'm married. Okay, will you give it to your husband or you will keep it is the phone? No, with you? No. It's hard. I will like him. Okay. So it's all the best from Telugu NRI Radio. That's so nice of you. But I'll be getting, sir. Last key, same. Yeah, Apple 15 phone with the 15 apples also we are going to give you, ma'am. Okay. Thank you so much, sir. Okay, what do you do, thank Shilpa? You. Can you please tell about you? I'm doing working for consultancy, sir. Okay. For like it's a abroad education. Okay, abroad education. After listening to Apple phone, I'm not getting words. Yeah, I know. I just forgot everything. I'm just imagining about the iPhone. You are into imagination of thinking Apple phone? Yeah, I'm just thinking of that only. Okay, that's so nice of you, ma'am. All the best. And you can collect your Apple phone within 2 to 3 days. Front office executive will get back to you soon. Okay, and ours is Telugu NRA Radio. Have you downloaded Telugu NRA Radio app in your mobile? Yeah, I did. If not? I'll tell to everyone okay. to download it. I already recommended many members of my family. Okay. And to friends also. Okay, that's so now nice. Now I surely do for each and every person in my family to download this. Okay, and after getting calcium. Okay, after taking this mobile and after taking from here, after going home, will you delete app or will you keep like this only? Oh no! Why will I? Okay. Right, that's so nice of you, and you'll be listening to Hindi songs also. Tell me, Shilpa, which song you want me to play for you in this beautiful moment? I just want to thank to Ram for that. I want to demand for one song. Har ghar mein hai ek hi Ram, Jai Shri Ram. That song. Okay, definitely. I'm gonna play the song for you. And once again, congratulations. First prize ochina vallu chesina 20, the beautiful thing endante chakkaga I'll talk in Telugu. You be online for some time. Yeah. So vallu em chesarante chakkaga oka muggesi aa muggu meeda mana sankranti panduga visishtatanu teliyajesaru and alage madhyalo rama janma bhoomiki sambandhinchinatvanti ayodhyaki sambandhinchinatvanti ramudi baanamu cheyi bettesi dan pakkana akshintalu bettesaru chuttu 5 ప్రమిదలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోని ఒక మన భారతదేశం ఫ్లాగ్ ఉంటుంది అందులో చేయడం జరిగింది. సో ఇంతమంది ముగ్గుల్లో అండ్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. కానీ కొన్ని పాయింట్స్ మాత్రం శిల్ప గారు దక్కించుకున్నారు. దట్ చార్మినార్ నుండి యునో చార్మినార్ చాలా కంజెస్టెడ్గా ఉంటుంది, చిన్న చిన్న ప్లేసెస్ ఉంటుంది. బట్ ఈవెన్ దో అంత ప్లేస్లో ఉన్నా కూడా వాళ్ళు ట్రాఫిక్ ఆపేసుకొని శిల్ప కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ఇప్పుడు ఈ ముగ్గేసిన తర్వాత ఇంటి ముందు నుండి వాళ్ళు వీళ్ళు వెళ్తున్నప్పుడు హ్యావ్ యూ స్టాప్డ్ ద పబ్లిక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూర్ హౌస్? యా యాక్చువల్లీ ఐ హావ్ పుట్ ద స్టోన్స్ లైక్ బిసైడ్ మై రంగోలీ. ఐ సెడ్ టు స్టాప్ లైక్ నో వెహికల్స్ ఓవర్ దిస్ ప్లేస్. ఓకే, నో క్యాబ్స్, నో టూ వీలర్, నో ఫోర్ వీలర్ అండ్ ఎవ్రీథింగ్? యా ఇట్స్ అ స్మాల్ గల్లీ సర్, లైక్ ఇన్ చార్మినార్ వి డోంట్ హావ్ దట్ మచ్ ఏరియా. Okay. So, while coming to, while pick-upping your mobile, what you are going to get for me from Charminar? What do you want, sir? It's famous for bangles. But I don't wear, bangles. That's what you're I am really sorry, Silpa. I really wanted to give you Apple 15 phone, but you are telling that you will get bangles for me. I'm going to give this first prize to some other else. I'm sorry. अरे क्या बात कर रहे हैं आप? No, I never ask you anything, ma'am. I'm sorry. I'm taking my words back, and I'm taking your phone also back. Okay. Oh, no, no,
So nice of you, ma'am, and God bless you. Please come and collect your mobile, which is in our office only now. Okay? My executive will get back to you, ma'am. Thank you. Okay, thank you so much. I wish you all the best, ma'am. Bye-bye. Take care. అనవసరంగా మనం అడగొద్దు ఎవరిని. అరే చార్మినార్ బాగుంది, ఏం తీసుకొస్తారంటే బ్యాంగిల్స్ తీసుకొస్తారంటే ఆమెమనుకుంది నాకు మ్యారేజ్ అయిందేమో బేబీ కోసం తీసుకొస్తా. ఏ బేబీ కోసం అయితే ఓకే 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 ఓకే. అరే శిల్ప కట్టే అయిపోయింది కదా. ఐ సజెస్టెడ్ యూ టు గెట్ హర్ బ్యాంగిల్స్ ఆల్సో ఫర్ మై బేబీ. సో రాముడికి సంబంధించినటువంటి ఒక మంచి పాట ప్లే చేయండి అని చెప్పేసి అన్నారు. సో డెఫినెట్గా ఆ పాట కూడా ప్లే చేసే ప్రయత్నం చేస్తాను అండ్ బ్యాక్ టు బ్యాక్. అండ్ సో విల్ గో టు సెకండ్ ప్రైజ్, సారీ థర్డ్ ప్రైజ్. మనకి ఇంకా కాల్ రావట్లేదు. ఎవరు వీళ్ళు? అబుదాబీకి మనం కాల్ చేయాలి, లేదంటే వీళ్ళతో ఫోన్లో కూడా మనం మాట్లాడచ్చు. ఎందుకంటే పాపం వాళ్ళకు అబుదాబీలో ఇది ఇది వాట్సాప్ కాల్ చేస్తాను సార్, ప్లీజ్ కాల్ మీ మ్యామ్ ఫాస్ట్. యాపిల్ ఫోన్, యాపిల్ 15 వచ్చినందుకు ఆమెకు నాకు మాటలు రావట్లేదు సార్. యాపిల్ 15 ఫోన్ వచ్చినందుకు అని ఆమె అన్నది. ఆమె మీకోసం బ్యాంగిల్ చేస్తా అన్నందుకు నాకు నోట్లో నుంచి మాటలు వస్తుంది. ఓకే. అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేవరకు నిజంగా ఎక్కడ ఎడారి, ఎక్కడ అబుదాబి, అక్కడ ఖండాంతరాలు దాటిపోయింది. ఇప్పుడు మనకు అర్చన గారు ఫ్రమ్ డ్యాలస్, మిగతా వాళ్ళందరితో కూడా రేపు మాట్లాడదాం. అన్నీ ఈరోజు అయితే బాగుండదు కదా, ఈవెందో మనకు టైం కూడా లేదు. ఓకే. సో అక్కడ అబుదాబీలో ఎలా చేశారు ఏంటి, ఐ రియల్లీ వాంటెడ్ టు నో, తెలుసుకోవాలని ఉంది. హలో 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 యా హాయ్ అండి. హాయ్ అండి. ఎవరండి మాట్లాడేది? నేను రాజండి. రాజు అంటే ఎవరు తెలీదండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను హైదరాబాద్ నుండండి, నన్ను మామా మహేష్ అని కూడా అంటారు మేడం. మీరు కూడా నన్ను ఆట పట్టిస్తున్నారు రేడియోలో. నాగలక్ష్మి గారేనా? అవునండి, నాగలక్ష్మి మాట్లాడుతున్నాను. ఓకే నాగలక్ష్మి గారు, నమస్కారం అండి. నేను తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఓకే ఓకే అండి. ఓకే. రేడియో జాకీని, ప్రోగ్రామ్ హెడ్ని, ఇవన్నీ మనదేనండి అంతా. ఓకే సార్. ఓకే. నమస్తే అండి. నమస్తే మహేష్ గారు. నమస్తే మ్యామ్. తిన్నారా మ్యామ్? తిన్నానండి. ఓకే. ఏం దేని గురించి కాల్ చేశారు సార్? యా, మీకు ఫోన్ ఏదో వచ్చిందమ్మా, థర్డ్ ప్రైజ్ వచ్చింది మీకు, ముత్యాల ముగ్గు. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి దేని గురించి అనుకున్నారు? దేని గురించి అనుకున్నారమ్మా మీరు సార్? అంటే అన్న నంబర్ నుంచి కాల్ చేస్తే నాకు ఎవరో తెలియదు కదా సార్, దాని గురించి అని చెప్పి అడుగుతున్నాను. సో నాగలక్ష్మి గారు, చెప్పండి. క్వశ్చన్ ఫర్ యూ. అబుదాబీ కదా మీరు ఉండేది సార్? మేము ఉండేది సౌదీ అరేబియా, జుబేల్ సార్. సౌదీ అరేబియా. సౌదీ అరేబియాలో జుబేల్ సార్, ఇది జుబేల్. జుబేల్? ఎస్ సార్. ఓకే. సో మీరు ఎప్పుడు సెటిల్ అయ్యారు అక్కడ? సార్ నేను వచ్చి ఒక 1 ఇయర్ అవుతుంది సార్. నేను విజిట్ వీసాలో ఉంటున్నాను, హస్బెండ్ ఇక్కడ వర్క్ చేస్తారు సార్. అవునా? సో నైస్ ఆఫ్ యూ, సో నైస్ ఆఫ్ యూ. ఏం జాబ్ చేస్తారు సార్? సార్ సేఫ్టీ సూపర్వైజర్ చేస్తారు. సేఫ్టీ కంపెనీలో చేస్తారు. సేఫ్టీ సూపర్వైజర్? బంగారం బాగానే కొనుక్కుంటున్నారా అక్కడ? పర్వాలేదు సార్, కొనండి. 10-15 కిలోలు కొనండి, ప్రాబ్లం ఏం లేదు. అందుకోసమే ఇండియాకు 10-15 సార్లు వచ్చేటప్పుడల్లా 8-8 అంటే ఎన్ని తీసుకురావచ్చు అండి నాగలక్ష్మి గారు అక్కడ నుండి? సార్ లేడీస్ కి అయితే 30 గ్రామ్స్ వరకు తీసుకురావచ్చు, జెంట్స్ కి అయితే 20 గ్రామ్స్. 30 గ్రామ్స్? అంటే 3 తులాలే? ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చేసాయి, కస్టమ్స్ వాళ్ళు ఇంతకు మించి యాక్సెప్ట్ చేయట్లేదు. అది సార్ కొత్త రూల్స్ పెట్టారు. ఇన్ కేస్ ఏమైనా ఎక్కువ తీసుకొస్తే వాటిపైన ట్యాక్స్ అది ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది సార్, ఇన్ కేస్ మన ఇండియాకి తీసుకొస్తే. ఓకే ఓకే. ఆల్ రైట్. బాగుందండి. సో మ్యామ్ ఎలా చేశారు మేడం అంత అబుదాబీలో? ఇది ముందుగా ప్లీజ్ టెల్ మీ ఎ నైస్ స్టోరీ
మీకు ఎలా వచ్చింది ఈ ఫ్లయర్, ఎలా ముగ్గులేశారు, ఇంతమంది ముగ్గుల్లో మీకు థర్డ్ ప్రైజ్ వచ్చేసింది? ఇట్స్ నాట్ థర్డ్ ప్రైజ్, ఐ కెన్ సే ఇట్స్ ఫస్ట్ ప్రైజ్ ఫర్ యూ ఆల్. డెఫినెట్గా మీది చాలా మంచి కాంపిటీషన్ ఇచ్చింది. మీకు అంత ఏకాగ్రత, అంత సహనం ఎలా వచ్చిందండి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఎన్ఆర్ఐలో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి, అలాగే ఎన్ఆర్ఐ తెలుగు రేడియో బృందానికి, అలాగే ఈ ఎన్ఆర్ఐ రేడియో వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారములు సార్. ఓకే సార్, నాకు ముగ్గులంటే చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ సార్. ప్రతి ఫెస్టివల్కి, ప్రతి అకేషన్కి చాలా బాగా వేసేదాన్ని. సో అప్పటి నుంచి కూడా ముగ్గులంటే చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చిన, సౌదీకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ముగ్గులు అవి పెట్టేవారు కాదు సార్ ఎవరు కూడా. అయితే ఇక్కడ ముగ్గు కూడా దొరికేది కాదు సార్ ఇక్కడ. సో నేను రోజు పూజ అది చేసుకున్నప్పుడు దేవుడి దగ్గర సమ్ బియ్యం పిండితో వేసేదాన్ని సార్ చిన్న చిన్న ముగ్గులు. సరే, ఈ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుంచి నాకు ఇక్కడ సాటా గ్రూప్ లో ఒక 5 డేస్ ముందు, కాంపిటీషన్ ఒక 5 డేస్ ముందు నేను మెసేజ్ చూసాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ముగ్గు వేసి పంపించండి అని చెప్పి. సరే ముగ్గు ఎలా వేయాలి, ఇక్కడ ముగ్గు అంత ఫెసిలిటీ లేదు. సరే ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే వేయాలి ముగ్గు అనేది, బియ్యం పిండి అలాగే ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా సార్ అది మిక్స్ చేసి ముగ్గు కింద వేయాలి అని చెప్పి ఒక కాన్సెప్ట్ వచ్చింది సార్. అండ్ కలర్స్ వేయాలి, కలర్స్ అనేవి ఇక్కడ మాక్సిమం దొరికేవి కాదు సార్ ఇక్కడ. అయితే ఫ్రెండ్స్ ద్వారా ఎంక్వైరీ చేస్తే ఎక్కడ దొరుకుతాయని విన్నాను. సో ఒక 3 చోట్ల వెతికితే ఒక చోట దొరికే సార్ కలర్స్, అవి కూడా చాలా లైట్ కలర్స్, చాలా లైట్ కలర్స్. సరే ఇంట్లో ఉన్న పసుపు కుంకుమ అవన్నీ యాడ్ చేసి, సరే దేశంగాని దేశంలో ఎలా అయినా మన పల్లెటూరు మొత్తం వ్యూ అంతా వేయాలి, పండగ యొక్క సంక్రాంతి పండగ యొక్క వ్యూ అంతా మొత్తం వేయాలనే కాన్సెప్ట్ తో స్టార్ట్ చేస్తా సార్ ఫస్ట్. ఓకే, అండ్ ఇంకొకటి సార్, విలేజ్ లో రైతులు కష్టపడతారే కదా సార్ మనకి చేతి పంట చేతికొచ్చి, సంక్రాంతి పండగ అనేది ఎంతో బాగా చేసుకుంది సార్ పండగ అనేది. అండ్ పల్లెటూరులో అమ్మవారి జాతరలు అవి జరుగుతూ ఉంటాయి సార్. సో ఆ కాన్సెప్ట్ అంతా ఒక దానిలో వేయాలి అని చెప్పి ఫస్ట్ అమ్మవారిది రాసి అక్కడ నుంచి వేసుకుంటూ వచ్చాను సార్ నేను. అలాగే డాన్స్ ప్రోగ్రామ్స్ అవి జరుగుతాయి, అలాగే డప్పులు, అలాగే హరిదాస్ అది వస్తారు, అండ్ సంక్రాంతి రోజున పొంగల్ అది చేస్తారు, అలాగే మధ్యలో రైతు వ్యూ వచ్చేసి పల్లెటూరు వాతావరణం అనేది దేశ దేశాలకి తెలియాలి, మన యొక్క పండగ విశిష్టత అనేది అందరికి తెలియాలి అన్న కాన్సెప్ట్ వేసా సార్ నేను. ఓకే, బట్ అంత దూరంలో మీకు కలర్లు లేకున్నా కూడా పిండి బట్టిచ్చేసి ఆ పిండితోటి రకరకాలుగా మీరు తినాల్సినటువంటి పిండికి కలర్లు వేసి ఇంత బాగా చేశారమ్మా, నిజంగా ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. చాలా అంటే చాలా బాగా చేశారు. మీరు నిజంగా ముగ్గేసేటప్పుడు అనుకున్నారా ఖచ్చితంగా మాకే వస్తుంది ఫస్ట్ ప్రైజ్ అని? సార్ నేను ఫస్ట్ అయితే నాకు ముగ్గులంటే చాలా ఇష్టం సార్, ఒక ప్రేమతో వేసాను, వేయగా చాలా బాగా నచ్చింది. సరే నేను ఈ ముగ్గు వేసిన తర్వాత హస్బెండ్ చూసి ఫస్ట్ షాక్ అయ్యారు. అండ్ మా అపార్ట్మెంట్ లో ఉన్న ఎవరికి తెలియదు సార్, వాళ్ళందరూ వచ్చి నీకే ఫస్ట్ ప్రైజ్ అన్నారు. సరే చూద్దాం చెప్పేసి ఓకే మనసులో పెట్టుకున్నా సార్ నేను. సరే చూద్దాం, ఫస్ట్ అందరు సెలెక్ట్ చేయాలి కదా అని చెప్పేసి అనుకున్నాను, చూద్దాం అని చెప్పేసి. అండ్ చెప్పండి సార్. బట్ నిజంగా మీరు అనుకున్నట్టుగానే ఆల్మోస్ట్ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కి కొన్ని చేంజెస్ ఉన్నాయి మ్యామ్. But almost, okay, sir. You are the top, no doubt at all. But మీ డెడికేషన్కి అంత దూరం వెళ్ళినా కూడా ముగ్గులో పార్టిసిపేట్ చేయాలి
అని చెప్పేసి మీరు అనుకున్నారు. అండ్ అలాగే మీరు అనుకున్నట్టుగా మీరు ఎంత కష్టపడ్డారో డెఫినెట్గా రిజల్ట్ కూడా అలానే వచ్చేసింది. అంటే ఇదొక విశ్వవ్యాప్తం అండి, ప్రపంచంలో టాలెంట్ ఉంటే ఎక్కడి నుంచోలైనా పంపించవచ్చు అండి, ఏదైనా కూడా సాధించవచ్చు. అంటే మీకు ప్రైజ్ వచ్చిన తర్వాత, ప్రైజ్ కంటే ముందు ప్రైజ్ వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు మీరు? మేము రేడియో వింటున్నారు మీరు. ఓకే సార్. ఓకే, చెప్పండి సార్. యా, రేడియో వింటున్నారు. చిన్నగా బ్రేక్ అవుతుంది సార్. యా, ఎనీవే అంటే మేబీ అక్కడ నుండి మీకు వాట్సాప్ కూడా లేదు కాబట్టి ఇట్స్ ఓకే మేడం. వన్స్ అగైన్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మీకు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాము. రెగ్యులర్గా మీకు ఇష్టమైనటువంటి పాట ఏమంటే, ఏ పాట ప్లే చేయండి మీకోసం సార్? రెగ్యులర్గా అంటే పల్లెటూరుకి సంబంధించి ఏదైనా సాంగ్ సార్. పల్లెటూరా? ఇదేనా విలేజ్ వ్యూ ఫెస్టివల్? అవును సార్, అవును. ఫిదా ఏనా? యాజ్ యువర్ విష్ సార్, ఏదైనా పర్లేదు సార్. శతమానం భవతి అని ఉంటుంది. శతమానం భవతిలో మెల్లగా తెల్లారిందో ఇలా, ఆ పాట ఏనా? ఓకే సార్. ఓకే, ఎందుకంటే మార్నింగ్ మార్నింగే ముగ్గులేస్తుంటారు కదా. అండ్ సార్ కూడా చెప్పండి, ఫస్ట్ టైం మీరు రేడియోలో ఇప్పుడు మనం మాట్లాడినటువంటి మాటలు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల మంది ఆత్మీయులు విన్నారండి. వాళ్ళందరి తరపు నుండి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అండ్ అలాగే ఇంకా ఈ ముత్యాల ముగ్గు కాంటెస్ట్లో పాల్గొని ఎవరికైతే ముగ్గులు రాలేదో, ఎవరికైతే ప్రైజెస్ రాలేదో, దయచేసి మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు అండ్ ఫీల్ కావాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ టైం మళ్ళీ కండక్ట్ చేస్తుంది తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, అప్పుడు విన్నర్ మీరే కావచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నాగలక్ష్మి మ్యామ్. వన్స్ అగైన్ వీ విష్ యూ ఆల్ ద బెస్ట్ మ్యామ్. సూపర్ మ్యామ్, సూపర్. సో వెల్, మామస్ అండ్ మామీస్ విన్నారు కదా. ఇది ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ మాట్లాడాము. ఇంకా కన్సోలేషన్ ప్రైజెస్ ఇంకొక 6 ఉన్నాయి. అది రేపు మన మామ షోలో మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గెలుపొందిన వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళ వాళ్ళ టైంను పట్టేసి మన ఆఫీస్కి వచ్చేసి వాళ్ళు కలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో సగర్వంగా ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది ఆదరణ లభించింది. ఏ రేడియో చేయనటువంటి సాహసం, ఏ టీవీ ఛానల్ చేయనటువంటి సాహసం. ముత్యాల ముగ్గు కాంటెస్ట్లో లేకుంటే ఎక్కడి నుండండి, ఎక్కడి నుండండి, ఏమని చెప్పాలి? అటు సౌత్ ఆఫ్రికా వరకు వెళ్ళిపోయింది, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, కెనడా, మలేషియా, ఇంకా మిగతా ఇన్ని రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది. కర్ణాటక నుండి కూడా నాకు ముగ్గులు రావడం జరిగింది. అండ్ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వీ ఏరియా నుండి కూడా ముగ్గులు రావడం జరిగింది. ముగ్గులేసినటువంటి వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. అండ్ రేపు కూడా ఇంకా మళ్ళీ మనం చాలా విషయాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంతకుముందు ఫస్ట్ ప్రైజ్ శిల్ప గారు ఒక పాట అడిగారు రాముడు గురించి, ఒక మంచి సాంగ్ ఒకటి ప్లే చేయమన్నారు. డెఫినెట్గా ఆ పాట మనం ప్లే చేద్దాము. దాని తర్వాత నాగలక్ష్మి గారు అడిగారు ఒక పాట, అది కూడా పాట ప్లే అవుతుంది బ్యాక్ టు బ్యాక్. రేపటి మామా షోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు బై బాయ్ అండ్ టేక్ కేర్. వన్స్ అగైన్ విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. అండ్ అలాగే రాని వాళ్ళకు కూడా మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేనున్నా కదా. మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది. నెక్స్ట్ టైం స్టే ట్యూన్.